ఇంతవరకు వచ్చిండు నిజంగా నేను ఏం చేయాలి బల్క సుమన్ పైన ఎవరు కొట్లాడట్లేదు ఒక ఒక బిడ్డగా పేదింట్లో పుట్టినా కూడా ఒక ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం వదిలేసుకొని అక్కడ పని చేస్తా ఉన్నాడు ఆ విషయం తెలిసిన వెంటనే అన్న కాల్ చేయడం జరిగింది వస్తున్నా అని చెప్పి చెన్నూరు నుంచి క్యూనియస్ స్టూడియోకి వచ్చినందుకు ఫస్ట్ థాంక్యూ సో మచ్ అన్న వెల్కమ్ వెల్కమ్ టు క్యూనియస్ థాంక్యూ అన్న సంజయ్ అన్న సింగరేణి ప్రాంతంలో ఏం జరుగుతుంది సింగరేణి కార్మిక నాయకులుగా ఉన్నారు ఆ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అధ్యక్షులుగా ఉన్నారు ఇక్కడ చెన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నారు టీడీపీ తరపున మంచి సబ్జెక్ట్ ఉంది ఏం జరుగుతుందో చూద్దాము నిజంగా ఇది ఇలా ఉంటే మరి వివేక్ వెంకట స్వామి బీఆర్ఎస్ కు వెళ్తున్నారని క్వశ్చన్ మార్క్ తో మాత్రం వార్తలు వస్తున్నాయి మరి అసలు ఏం జరుగుతుంది బీజేపీలో బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ మాత్రం శంషాబాద్ నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ప్రజెంట్ లైవ్ నడుస్తూ ఉంది ప్రెస్ మీట్ నడుస్తూ ఉంది అశేష జన వాహినికి వాహిని మధ్యలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి స్వాగతం పలికి అక్కడ నుండి డైరెక్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు కిషన్ రెడ్డిని కలిసి నూతన అధ్యక్షుడిని కలిసి మొత్తం మీద బండి సంజయ్కి సహాయ కేంద్ర సహాయ మంత్రి కన్ఫర్మ్ అయినట్టు మన దగ్గర ఉన్న వార్తలు మరికొన్ని గంటలలో కేంద్రం అఫీషియల్గా అనౌన్స్ చేయబోతుంది అంటే ఇద్దరికి స్థాన చలనం మాత్రం జరిపించారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న అతన్ని రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను కేంద్ర మంత్రిగా చేశారు బట్ ఇద్దరు అన్హ్యాపీ ఓవరాల్గా బీజేపీ అన్హ్యాపీ మరి కేంద్రం ఏమాలోచిస్తుందో అర్థం కాని పరిస్థితి ఎల్లుండి మాత్రం మోడీ సభ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో పెద్ద ఎత్తున మాత్రం జరగబోతుంది నిజంగా వీళ్ళందరూ ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి చాలా మంది ఏనుగు రవీందర్ రెడ్డి అటువంటి నాయకులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అటువంటి నాయకులు నమ్మకంగా ఉన్న నాయకులు కూడా బీజేపీ పోటీ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితులు మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్గా వార్తలు అయితే చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము దిశ డైనమిక్ ఎడిషన్ 1 PM వరకు ఉన్న వార్తలు కాసేపేటలో హైదరాబాద్కి బండి కిషన్ రెడ్డితో భేటీ కానున్న బీజేపీ స్టేట్ మాజీ చీఫ్ అంటూ ఒక వార్త చూస్తున్నాం యాక్చువల్లీ 2:30కి దిగిండు చాలా మంది పబ్లిక్ ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది కాబట్టి వార్త ఇది బర్కత్పురాలోని బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ అన్న మీద ఉన్న అభిమానంతో వేల మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పోయారు నాకు తెలిసిన వాళ్ళే దగ్గర ఒక 100 మంది పోయారు అంటే ఆయనకున్న అభిమానం అటువంటిది పార్టీ కోసం సర్వస్వం ఇంటిని కూడా వదిలేసుకొని 3.5 సంవత్సరాలు కష్టపడ్డాడు ఏ పార్టీలో ఉన్నా కూడా నిజంగా కష్టపడేటోనికి మాత్రం 100% ప్రజల గుర్తింపు ఉంటుంది అది టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు ప్రజలకు నిజంగా అందుబాటులో ఉండుకుంటూ పైసా ముఖ్యం కాదన్న వాస్తవంగా ప్రతి టైం అనుకుంటారు పైసలు ఉంటేనే రాజకీయం చేస్తారు అనుకుంటారు నిజంగా ఇప్పుడు మీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి ఏం లేవు నా జీవితమే ప్రజా జీవితం అయిపోయింది అది నేను మంచి ఉద్యోగం చేసుకుంటూ అంటే పార్టీ 1995 నుంచి తెలుగుదేశం పార్టీలో కేవలం చంద్రబాబు నాయుడు అభిమానిగా మరి ఆయనకున్న విజన్కి ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన ఆయన వెలుగుని పట్టుకొని ఆయన అభిమానిగా పార్టీలో నేను చేరడం జరిగింది ఆనాడు నుంచి ఈనాడు సుమారు 20 సంవత్సరాలు అవుతుంది ఎన్నో పార్టీలు వచ్చినాయి అధికారం వచ్చింది ఎన్నో రకాలుగా ఒడిదొడుకులు వచ్చినాయి కానీ ఏనాడు పార్టీ మారాలనే ఆలోచన అయితే నాకు ఏనాడు రాలేదు అలా అని చెప్పి పార్టీ నుంచి కూడా నేను ఆర్థికంగా కానీ ఏ రకంగా కూడా నేను ఎప్పుడు లాభపడే ఆలోచన కూడా నాకు లేదు ఒకటి మంచి పని చేయడానికి మాత్రమే నేను తాపత్రయపడతా నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి ప్రజల పక్షాన ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి ఆ మహానాయకుడు ఎవరైతే మా ఎన్టీఆర్ గారు చెప్పారో ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని మాత్రమే నేను నిత్యం ప్రజల్లో ఉంటున్నాను కనుక నేను నా జీవన శైలిని కూడా చివరి అంటే నేను చివరి శ్వాస ఉన్నంతవరకు పేద ప్రజల కోసం మాత్రం ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందో మరి ఓట్ల కోసమే రాజకీయం చేస్తాను జనరల్గా చెన్నూరులో అన్యాయం జరిగితే అక్కడికే పోయి మాట్లాడాలి అక్కడ నా ప్రజలు నాకు ఓట్లు ఇస్తారని మాట్లాడతారు నాకు అట్లాంటిది ఏం లేదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎవరికి అన్యాయం జరిగినా కూడా నాకు సమాచారం అంతే మాత్రం ఆపదలున్నా కూడా నేను ఖచ్చితంగా వెళ్ళి నా వంతు సాయం చేస్తాను నా భూములు కానీ నా ఉద్యోగంలో నేను సంపాదించుకునే కానీ మరి అప్పుడప్పుడు నేను ఇక్కడ ICPR ఇండస్ట్రీలో పనిచేసినాను అది కాకుండా నేను సొంతగా ఓ మేనేజ్మెంట్ ఫామ్ ఒకటి ఉండేది ఆ ఫామ్ను అన్నీ వదులుకొని కరోనా సమయంలోనైతే సుమారుగా ప్రతి ప్రాణికి అంటే మనకు మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది నా భార్య పిల్లలందరినీ వదులుకొని మరియు నాలా
మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా బాధపడొద్దని చెప్పి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రోజు మేము అన్నం వండి పెట్టడము మరి దాని పంట వారి ప్రతి సన్నార్థులు ఉన్నారుగా కార్మికులు ఉంటారు వాళ్ళకి మంచిలు ఇవ్వడము మార్మూల ప్రాంతాలకు వెళ్ళి మరి నేను అక్కడ సేవ చేసేవాడిని కరోనా సమయంలో మరి ఆ సేవ చేయాలంటే కూడా బయటికి రావాలంటే కూడా టీఆర్ఎస్ పర్మిషన్ ఉండాలి వాళ్ళ నాయకులు విచ్చలవిడిగా ఎక్కడికైనా పోవచ్చు కానీ మరి ఆ పర్మిషన్ కూడా నాకు ఇవ్వకపోతే స్వయాన డీసీపీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని 11,000 మంది దగ్గర దగ్గర ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పప్పులు ఉప్పులు ధాన్యాలు హాస్పిటల్ ఖర్చులు అన్ని రకాలన్నీ ఆదుకున్నా ఆ క్రమంలో ఏప్రిల్ 20 మరి నన్ను గోదావరికల్లో ఒక అనాథశాలయం పిల్లల దగ్గర నేను బియ్యం పంపిణీ చేస్తున్నాను ఆ రోజు నాకు ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది సంజయ్ నువ్వు ఎక్కడున్నావు అంటారు చెప్పండి సార్ గోదావరికల్లో ఉన్నా అంటే లేదు నేను అర్జెంటుగా పోలీస్ స్టేషన్ రావాలంటారు మందమరి పోలీస్ నుంచి అంటే మా ఎమ్మెల్యే అప్పుడు చెన్నూరు నుంచి ఈ బాలకసుమ్ అని ఏమైంది సార్ నాకంటే నువ్వు రావాలంటే మాకు గోదావరికట్టు బ్రిడ్జ్ ఇటువైపున మన బీజం తెలిసిన ప్రాంతం నేను గోదావరి బ్రిడ్జ్ ఇట్లా ఎక్కినా లేదో పోలీసులు అక్కడ కాసుకున్నారు ఒక ఉగ్రవాదిని తీవ్రవాదిని ఎట్లయితే పట్టుకోవాలో కాసుకొని ఉంటే ఏమైందంటే కారు దిగుమన్నారు నా కారుని ఏమో పోలీసులు తీసుకున్నారు నన్ను పోలీస్ జీవిలో తీసుకొని సరాసరి డైరెక్ట్గా మందమారి పోలీసుని తీసుకెళ్ళింది ఏమైంది సార్ అని అడిగిన ఏం లేదు అన్నారు నువ్వు బయట తిరగద్దు అంటే ఎందుకు తిరగద్దు సార్ నేను ఏమన్నా పిచ్చి పనులు చేస్తానా లేకపోతే జన సమీకరణ చేసి మీటింగ్లు పెడుతున్నానా లేకపోతే నేను మీటింగ్ లో తీసుకుపోయి చేయాలని ఎట్లయిపోతుంది అన్న అంటే ఇప్పుడు తాతల మన తాతల రోజులలో ఒక మంచి పని చేస్తే 10 మంది మంచి వాళ్ళు తయారు మనల్ని అభిమానించే వాళ్ళు ఇప్పుడు మంచి పని చేస్తే 10 మంది శత్రువులను తయారు చేసుకుంటున్నాం అది ఇప్పుడున్న పరిస్థితి తీసుకెళ్ళిండ్రు నన్ను జైల్లో పెడితే నేను ఎందుకు పెట్టిన అడిగినా ఐ హావ్ గాట్ ది పర్మిషన్ ఫ్రమ్ డీసీపీ డీసీపీ నుంచి పర్మిషన్ తీసుకున్నా కదా అంటే సంజయ్ మీకు చెప్పకూడదు కానీ మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయన్నారు నేను అప్పుడున్న సీఐకి ఫోన్ చేసిన సంజయ్ ఆ పర్మిషనే తప్పు అన్నారు ఆ పర్మిషన్ లెటర్ ఇప్పటికి నా దగ్గర ఉంది రేపు బహిరంగ సభలు పెట్టినప్పుడు పర్మిషన్ లెటర్లు కూడా డిపార్ట్మెంట్ తప్పిస్తే మరి వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు నా దగ్గర ఉన్నాయి అంటే నేను ఏ మంచి పని చేసినా కూడా నన్ను అడ్డుకునేది కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఇక్కడున్న బాలక సుమన్ రావు అప్పుడున్న నల్లన్ రావు అయిపోయిందా మరి అంతే కదా కేసీఆర్ దత్తతప్పుడు కేసీఆర్ దత్తతప్పుడు మీటింగ్ పెట్టి నా చిన్న కొడుకు అని మాట్లాడినప్పుడు మరి దొర పరిపాలన నుండి దొర లెక్కని బిహేవ్ చేస్తున్నాడు కదా సామాన్యులు ఈ రోజు వరకు ఆయన కలిసే పరిస్థితి లేదు ఒక కార్మికుడు వెళ్ళి ఒక సమస్య చెప్పుకుందామంటే పిఏల పరిపాలన వాళ్ళ పుట్టపుట్ట లీడర్ల దగ్గర పరిపాలన ఉన్నది మరి అట్లాంటి వాళ్ళు దొర లెక్కనే ఉన్నాడు దొర దగ్గరనే ఉంటాడు సో దొర ఎలాగో కలవాడు చిన్న దొర కూడా కలవాడు కలిసే పరిస్థితి లేదు అస్సలు లేదు ఆయన విధానాలు ఎట్లుంటాయంటే ఈ దొర చిన్న దొర వస్తున్నాయంటే ముందొక్క 20 కార్లు ఉంటాయి అందులో పోలీసు వాళ్ళు అటు ఉంటారు వెనకొక 20 కార్లు ఉంటాయి కలవాలంటే మరి ఇక అది పరిస్థితి మా దగ్గర ఆయన చెప్పిన ఒక్క పని కూడా చేయలే మాట్లాడదాం మన పూర్తి స్థాయిలో మాట్లాడదాం వార్తలు చదువుకుంటూ సెంట్రల్ ఖాళీలు కొత్త శిఖరాలకు మంత్రి కేటీఆర్ వెంగ ట్వీట్ అంట కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలపై ఐటీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని తాకాయని విమర్శించారు ఈ మేరకు ఇవాళ ట్వీట్ చేశారు 2004లో కేంద్రంలో ఖాళీలు 12.1% ఉండేవని ప్రధాన మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యాక 11% అయ్యాయని ప్రస్తుతం 25% ఖాళీలకు చేరుకున్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు ఇక్కడ ఏమైందన్న ఇక్కడ నిరుద్యోగులు ఎంత చచ్చిపోతున్నారు నిరుద్యోగ వృత్తి ఎట్టుపోయిందన్న ఇప్పుడు ముసలోళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా అడి ఇయ్యలే ఇంకా నయం ఇస్తే ఎంత ఇజ్జత పోయే కార్యక్రమం ఉంటుందంటే నార్మల్గా అరే నేను నాకు 2000 ఇస్తుందిగా అరా బిడ్డను డిగ్రీలు పీజీలు చేసుకొని ఏం ఉద్యోగం రాకపోయా అంటే ఎవరికి చెప్పుకోకుండా అర్థమైపోయింది ఇప్పుడు ఉన్న ఉద్యోగాలకేమో అన్ని బ్యాకెండ్లో పోస్టులు లాగేసుకుంటున్నారు ఎవడెవడికి అమ్ముకుంటున్నాడు తెలుస్తలేదు టీఎస్పీఎస్సీ కరెక్ట్ లేదు ఇప్పుడు వాళ్ళ కేంద్రం ఇస్తుందా ఏదో పక్కన పెడితే మన రాష్ట్రంలో ఏం చేసినాం మనము సి మై సీరియస్ క్వశ్చన్ టు కేటీఆర్ ఓన్లీ హీ టాక్స్ గుడ్ ఇంగ్లీష్ పాలిష్ ఇంగ్లీష్ మాట్లాడతాడు కదా బాస్ తెలంగాణ తెచ్చుకున్నదే 3 అంశాల మీద అబ్సల్యూట్లీ నీళ్లు నిధులు నియామకాలు ఈ నీళ్ళు ఎటుపోతున్నాయి ఎక్కడైతే నిజంగా నీళ్ళు అవసరం ఉన్నాయో అక్కడ నీళ్ళు లేవు మిషన్ భగీరథాన్ని పెంచి నువ్వు కాంట్రాక్టర్లను మేపుతున్న తప్పితే మరి మంచి నీళ్ళు అయితే రా వచ్చిన పాపన పోలేదు మరి నిధులు మన నిధుల సంగతి గోల్మాల అవుతున్నాయి మరి నియామక 100,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు ఇవాళ 1,250 మంది విద్యార్థులు చనిపోతే ఆ కుటుంబాలలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇయ్యలే ఈ 100,000 మంది ఉద్యోగాలు ఇస్తాని చెప్పి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ కోసం మాట్లాడేటప్పుడు ఫస్ట్ మన ఇళ్ళు సంగతి చూద్దాం మన ఇంట్లో ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇవ్వలే చూపిస్తే 4,000 మన సైడ్ అంతే కదా బ్యూటిఫుల్ గా ఒక మంచిగా
ట్రైన్డ్ అంటే ఒక నువ్వు మేడ్ లీడర్ వి ఆర్ బోర్న్ లీడర్స్ మిస్టర్ కేటీఆర్ వి ఆర్ బోర్న్ లీడర్స్ యు ఆర్ మేడ్ లీడర్ నువ్వు అమెరికాకి వెళ్ళి నాలుగు ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకొని మీ అమ్మ నాన్న మంచి బలిసినోళ్ళు కనుక నేను పంపించారు మా అమ్మ నాన్నను మరి మా దళిత బిడ్డలు కానీ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కానీ ఎవరు కూడా మరి హై క్లాస్ చదువులు చదువుకోలే కానీ నేను నిన్ను సూటిగా ఒక మాట్లాడుతున్నా ఎంతమందికి నువ్వు గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇచ్చినావు ఇవాళ నువ్వు లక్ష మందికి నేను ఉద్యోగాలు ఇచ్చాను మాట్లాడుతున్నాగా ఇట్ ఈస్ బిల్డ్ తెలుగుదేశం పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఉద్యోగాలని ఇవాళ నువ్వు చెప్పుకుంటున్నావు హైదరాబాద్లో ఇవాళ లక్షల కోట్ల రూపాయలు నీకు ఆదాయం వస్తుందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడన్నా అన్నం పెడతా అని చెప్పి మాట్లాడిన ఈ కేసీఆర్ ఈ కేటీఆర్ ఇవాళ ఎవరినే బతుకుతున్నారో చెప్పండి తెలంగాణ ప్రతి పల్లెటూరుకి వెళ్ళండి ఒక బిడ్డ అమెరికాలో ఉంటాడు ఎవరు అవునన్నా కాదన్నా ఐటీ సెక్టార్ కి సంబంధించిన క్రెడిట్ మాత్రం చంద్రబాబుది ఎవరు అవునన్నా కాదన్నది ఇవాళ ఏ బిడ్డకి ఏ ఊరికి వెళ్ళినా కూడా 50,000 to 40,000 రూపాయల జీతం వస్తుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు వల్లనే తెలుగుదేశం పార్టీ వల్లనే కేటీఆర్ కి నేను కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాప్జెమినీలో నేను కూడా చాలా సంవత్సరాలు వర్క్ చేసిన క్యాప్ ఇస్ మై వన్ ఆఫ్ ది క్లయింట్ నేను చేసినప్పుడు నేను కేటీఆర్ తో చెప్పేది ఏంటంటే బాస్ నువ్వు వేరే రాష్ట్రాల కోసము దేశాని కోసం మాట్లాడకు ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన డిఎస్పీఎస్సి యువర్ ఐటీ మంత్రి నీకు తెలియకుండా లుకలుకలు జరిగినా ఎవరి మీద నువ్వు ఇప్పటివరకు కనీసం మీ ముఖ్యమంత్రి నువ్వు కానీ ఒక్కరోజు టీఎస్పీసీలో మరి తప్పు ఎందుకు జరిగింది మరి వాళ్ళని ఎందుకు నేను పనిష్మెంట్ ఇవ్వద్దు మరి ఏం యాక్షన్ తీసుకున్నావు ఒక్కరోజున సూటికి ఎప్పుడన్నా మాట్లాడినావా మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడతావు నాకేం ప్రమేయం ఉంటా అంటే నీకేమో ప్రమేయం ఉంటుంది మరి ఇతర రాష్ట్రాల అందరి మంత్రులకు ఎమ్మెల్యే ప్రమేయం ఉంటుందా మరి నీకు ఒక న్యాయం మరి రాష్ట్రం వేరే వాళ్ళకి ఒక న్యాయమా ఇవాళ మాట్లాడడానికి మాత్రమే నిన్ను పెట్టుకున్నావు ఇవాళ పోలీస్ స్పీకర్ నువ్వు ట్రైన్డ్ మంచి ట్రైనింగ్ తీసుకొని యాస భాష మాట్లాడుతున్నావు థింక్ అబౌట్ వెన్ యూఆర్ దేర్ ఇన్ అమెరికాలోనప్పుడు ఎట్లా మాట్లాడినావు అమెరికాలోనప్పుడు కేటీఆర్ గారు నువ్వు ఎట్లా మాట్లాడినావు ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడితే మీ కుటుంబానికి నీకు కానీ మీ అక్క కవితకు కానీ మీకు తెలంగాణ యాస పెట్టుకొని మాట్లాడి మా ప్రజలని మోసం చేస్తున్నారు తప్పితే మీరు మాకు చేసింది ఏం లేదు ఇవాళ నేను అడుగుతున్నా నువ్వు ఒక మంత్రి పోయినావు కవిత అక్క ఓ ఎమ్మెల్సీ ఉండే మొన్న అక్క ఎంపీ అయింది మరి అదేవిధంగా సంతోష్ ఉన్నాడు అందరు మీరందరు ఏం పోరాటం చేసిరా మీకు ఎక్కడైనా లాటి దెబ్బలు లాకినాయి పోలీసులైనా మీరు మాట్లాడిన లాంగ్వేజ్ ఆ రోజు పోలీసుల కోసం చాలా గలీజ్గా మాట్లాడిరు స్టూడియోలో ఆ మాట అనకూడదు పోలీసులు కూడా అట్లా మాట్లాడి మీరు ఆ రోజు ఇవాళ నువ్వు కేటీఆర్ కానీ ఇప్పుడు హరీష్ రావు కానీ వీళ్ళందరిని అడుగుతారా ఒక్క అగ్గిపెట్ట మీకు దొరకలేదానే 1,250 మంది చచ్చిపోతే పైసలు ఇవ్వే అప్పుడు పేద పేదింటి బిడ్డలు వాళ్ళందరూ కేటీఆర్ గానీ హరీష్ రావు కానీ పైసలు దొరకలే అప్పుడు పావులను అర్ధ రూపాయి ఉండి మనం ఈ విషయాన్ని నవ్వుకోవాలి వసూలు చేసి వసూలు రాజులేగా మీరు తెలంగాణ ఉద్యమాన్ని వసూలు చేసిరు ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాక ఇదే పని జరుగుతున్నది ప్రతి కాంట్రాక్టర్ ఇవాళ తెలంగాణ ఉందంటే ఆంధ్ర కాంట్రాక్ట్ కాదా మనం కొట్లాడింది తెలంగాణ ఎవరి కోసం నా రాష్ట్రం ఆంధ్రాల చేతుల బలైపోతుందని చెప్పి మాట్లాడినా నువ్వు మీ నాన్న ఇవాళ ఎవరు ఉన్నారు కాంట్రాక్టర్లు ఈ బరాబర కాంట్రాక్టర్లు ఎవరు నా తెలంగాణ బిడ్డలు కాంట్రాక్టర్లు ఉన్నారా ఇప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్లు అందరూ ఆంధ్రులేనా ఇంకొక విషయం మీకు చెప్పేది ఒక సింగరేణి ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డగా నాకు వాస్తవంగా అన్ని అవగాహన ఉన్న బిడ్డగా నేను కూడా సింగరేణిలో ఓపెన్ కాస్ట్లు ఎవరి చేతిలో ఉన్నాయి స్టిల్ నౌ అన్ని ఆంధ్రుల చేతిలోనే ఉన్నాయి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ హరీష్ రావు మా దగ్గర మాజీ ఎమ్మెల్యే నల్లాల వదలు వీళ్ళందరూ మా దగ్గర బీజన్కి వచ్చారు బీజన్లో ఆర్కేపీ ఓసీ ఒకటి ఉంటుంది ఆ ఓసీ అప్పుడే ప్రపోజల్ నడుతుంది నేను ఇక్కడ కుర్చేసుకొని ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటా నా మీదకి వెళ్ళి డంపర్లు పోవాలి కానీ ఓపెన్ కాస్ట్ రాని అని చెప్పి మాట్లాడినా ఈ హరీష్ రావు తలకే ఎడబెట్టుకుంటాడు చెప్పి వాళ్ళ మాట్లాడు హరీష్ రావు చుట్టాలేమో ఓపెన్ కాస్ట్ ఉన్నాయి కవిత ఒక ఓపెన్ కాస్ట్ ఇంతెందుకు బాల్కస్ మంది కూడా ఒక ఓపెన్ కాస్ట్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ వీళ్ళందరూ ఓపెన్ కాస్ట్లు కొనుక్కొని కార్మిక బిడ్డలకు అన్యాయం చేస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తం బొందలగడ్డగా మార్చారు అది చేస్తే చేసిరి పోని ఉద్యోగాలు ఏమైనా పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తారంటే శ్రమ దోపిడీ ఉద్యోగాలు ఇస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులని పర్మనెంట్ చేస్తామని చెప్పి 2018లో ప్రగతి స్టేడియం శ్రీరాంపూర్లో వాగ్దానం చేసిన ఈ కేసీఆర్ సారు ఆ ప్రాంత ఎంపీ ఎమ్మెల్యేలు ఇవాళ ఒక్కడికంటే ఒక్కడికి పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికుడిని 20,000 మినిమం బేసిక్ శాలరీ ఇవ్వాల్సిన కాడ 10,000 to 9,000 రూపాయలు ఇస్తున్నారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా పవర్ ప్లాంట్లో మేము 36 మంది పోరాటం చేసినాం ఆ ప్రాంతంలో రైతుల యొక్క భూములు తీసుకున్నారు వందల సంవత్సరాల నుంచి బతికిన రైతు భూమి తీసుకొని తుమ్ముతే ఊడిపోయి నువ్వు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చివి మరి నెక్స్ట్ వాడు ఎట్లా బతకాలి 2 రోజులు వాడు ఆబ్సెంట్ అయ్యి మా నాన్నకో మా అమ్మకో బాలే అని చెప్పి పోతే 3వ రోజు కాంట్రాక్టర్ తీసేస్తాడు
अभी लंचकोनी वाचन उद्योग लक्ष ना 3 लक्ष रूपये लंच अभी लटर पीए बालकसुम पीएनो ना मैं वेंकटेश पीएनो अ प्रांत एमएलएल रायले आ जीएम परस्थित एट्लेंटे जीएम गलवाले एमएलए वाला आफीस के मर्यादापूर्वक कल विषय माटे सिंगारे राजकीय नायक इन्वॉल्वमेंट उड़े का इवा जीएम पीएम डायरेक्टर एमएलए दी चत कटो नि दौर्भाग्य पैस्थिचर इला सिंगारे एटी कांट्राक्टर पेर तो मत उद्योग कोलगोटीर अगर इंको वर्फुल विषय चुपता सिंगारे कार्मिक पनचे सिंगारे लाभाई दाने काट्राक्ट कार्मिक पनचे लाभाई वीलिदर कल वूपाय लाभ लाभावर पंचाले कार्मिक पंचाले मुख्यमंत्री एवरना रेप केसीआर गल मुख्यमंत्री इंको मुख्यमंत्री लाभ बै डिफाट ऐस पर् जीव पंचाचे लाभ पंचपच्चि आना चंद्रबाबुना मर ने अड़ना केसीआर मोन 700 कोट्ल रूपये ना सिंगारे बिडल को लाभ पंचा नी गवर्नमेंट ट्रेजरी यानी नी स्पेषल बडजेट नीचे यानी नुख रूपये बिडल को अदन पंचावा नैन इवा क्यू न्यूज साक्षिना 700 कोट्ल रूपये लाभ पंचो कांट्राक्ट बिडल कांट्राक्ट कार्मिक पंचन क्यू न्यूज साक्षि अंदर को ఎందుకంటే ఇద్దర్ పని చేస్తనే అన్న లాభాలు వస్తున్నాయి కేవలం సింగరేని కార్మికుడే కాదు కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తే లాభాలు వస్తాయి ఓ పక్కన కాంట్రాక్ట్ కార్మికుడికి జీతాలు లేవు ఇంకో పక్కన ఉండడానికి ఇల్లు లేవు సరైన హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు ఏంది వాళ్ళ బతుకులు అంటే 2 రోజులు రాసుకొని తీసే పడేస్తాడు సింగరేని ఓపెన్ కాస్ట్ లో అన్న ఇప్పుడు ఆర్కేపీ కావచ్చు శ్రీరాంపూర్ కావచ్చు ఇక్కడ తాడచెర్ల భూపాల్పల్లి దగ్గర తాడచెర్ల కావచ్చు తాడచెర్ల విషయానికి వస్తే మీరు అన్నట్టు కస్టమ్ ఎక్కువ వాడికి 9000 రూపాయలు ఇస్తారు అంతే 4-5 సంవత్సరాల నుంచి చేసినా కూడా వాడికి ఐడి కార్డు రాదు పర్మనెంట్ ఉద్యోగం కాదు దానికి లాజిక్ భూములేమో తాడచెర్ల ప్రజలే ఉద్యోగస్తులు మెయిన్ మెయిన్ ఉద్యోగస్తులు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని గుంటూరు రోడ్ ఆంధ్ర రోడ్ వచ్చి ఇక్కడ చేస్తాడు ఎందుకు చేస్తారా అంటే అది తీసుకునేది మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆంధ్ర ప్రాంతం వ్యక్తి అంటే ఈ నీళ్ళేటు పోతున్నాయి నిదులేటు పోతున్నాయి నియోగ నియమకాలేటు పోతున్నాయి మనం కొట్లాడి తెచ్చుకునేది తెలంగాణ ఎవడి కోసమే ఎవడి పాలైంది ఇప్పుడు మీరు ఓపెన్ కాస్ట్ల విషయానికి ప్రత్యేకంగా మాట్లాడాలంటే నేను చాలా మంచి సబ్జెక్ట్ చెప్తాను తాడచెర్ల 1 తాడచెర్ల 2 అప్పుడు ప్రైవేటీకరణ జరిగింది మొన్నటిదాకా వీళ్ళు ఈ కేసీఆర్ టీం మొత్తం అందరూ కలిసి ప్రైవేటీకరణ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తా అని చెప్పి మాట్లాడి తూతూమంతరంగా ధర్నాలు చేశారు వీళ్ళు నేను అడుగుతున్నా తాడచెర్ల 1 తాడచెర్ల 2 ప్రైవేటీకరణ చేసినప్పుడు ఈ కేసీఆర్ ఈ కేటీఆర్ ఈల కుటుంబం ఎందుకు మాట్లాడలే ఒక్కరోజు ఒక పోరాటం చేయలే నేను ఇంకా ఈలతో పాటు కొన్ని జాతీయ సంఘాలు కూడా ఉన్నాయి ఒక్క రోజు కూడా వీళ్ళ ఆమరణ నిరాదీక్ష గాని లేకపోతే గేట్ దగ్గర మీటింగ్లు పెట్టి దీక్షలు గాని ఒక కార్మికుడు అంటే కాంట్రాక్ట్ కార్మికులని పర్మనెంట్ చేయాలని చెప్పి ఎక్కడ దీక్షలు వీళ్ళు చేయరు వీళ్ళు ఎంతసేపు లాలూచిపడి ఇంటర్నల్గా కేసీఆర్ మాకేమిస్తాడు మేము ఆయనకేమిస్తాం అని చెప్పి పడతారు ఇవాళ తాడిచెర్ల కానీ శ్రీరాంపూర్ కానీ ప్రతి బాయ్ ప్రతి ఓపెన్ కాస్ట్ మైన్ హోల్డెడ్ బై అండర్ ది కంట్రోల్ ఆఫ్ కేటీఆర్ కేసీఆర్ వీళ్ళ బినామీలు అక్కడ చాలామంది పనిచేస్తున్నారు అందులో ఉద్యోగాలు కూడా ఆంధ్రలోకి ఎందుకు వస్తున్నాయి అంటే పవర్ ప్లాంట్ ఉంది మా దగ్గర మెగా పవర్ ప్లాంట్ ఇప్పుడు చూసుకుంటే జైపూర్లో ఉంటుంది జైపూర్ పవర్ ప్లాంట్లో ఎంతమంది చచ్చిపోతున్నారు ఎట్లా చచ్చిపోతున్నారు అని చెప్పి బయటికి కూడా రానియరాలు ఒకటి రెండు దృష్టికి నా దృష్టికి వస్తే పోరాటం చేసి 50 లక్షల రూపాయలకు నేను కంపెన్సేషన్ ఇప్పించి ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించిన అందులో ఆ ఇచ్చేటోడు ఆంధ్ర కాంట్రాక్టరే సచ్చటోడు మాత్రం మన తెలంగాణ అదే జరుగుతుంది సచ్చడు కూలి పని చేసుడు మనోళ్ళు నవాబులు మాత్రం ఆ బడబడ కాంట్రాక్టర్లే ఉన్నారు అక్కడ మరి దీనికి నేనేమంటా అంటే ఈ వేదిక సాక్షిగా నా తెలంగాణ బిడ్డలు చాలా తెలివైన వాళ్ళు ఇప్పటికైనా మీరు ఆలోచించండి ఈ యొక్క దొంగ నాటకాలని మనం ఎట్లా ఎదుర్కోవాలి నీతి నిజాయితీ గల వ్యక్తులని మనం ఎన్నుకున్నట్లయితే నిజంగా మనకు న్యాయం జరుగుతుంది పార్టీ ముఖ్యం మేము అదే కోరుకుంటున్నాం అంటే పార్టీలు ముఖ్యం కాదు వ్యక్తులు ముఖ్యం వ్యక్తి ఎవరైతే ప్రజల కోసం పని చేస్తున్నాడో అతను గెలవాలి బల్కసుమన్ కూడా ఎందుకు గెలిపించినంటే అరే తెలంగాణ కోసం కొట్లాడిండు విద్యార్థి నాయకుడు కదా అని చెప్పేసి ప్రాంతేతరుడు అయినా కూడా ఆయనకు మెట్పల్లికి సంబంధించిన మనిషి చెన్నూరులో పెట్టినా కూడా ప్రజలు గెలిపించిండు కానీ ఈగ ఆయన పోకడలు ఎట్లానే బిరుడు బల్కసుమన్ రావన్నట్టు రావులాగానే అవుతుంది కథ విద్యార్థుల ప్రాణాల మీద బలి తెచ్చుకున్న తెలంగాణలో
అసలు కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాను చెప్పి ఓట్లేయించుకున్న కేసీఆర్ మరి విద్యార్థి నాయకుడు బాలక సుమన్ ఒక్క రోజున విద్యార్థుల కోసం మాట్లాడినా హాస్టల్లలో పురుగుల అన్నం తింటారు పాపం మహిళలు అయితే 600 మంది మహిళలు ఉంటే విద్యార్థులు ఉంటే 8-6 అదేంది బాత్రూమ్ ఉంటాయి స్నానం చేయడానికి చల్లనీళ్ళు వస్తాయి ఇక్కడ పటాన్చెర దగ్గరన నేను గ్రౌండ్ వర్క్ కు పోయినా ఫీల్డ్ వర్క్ కు పోయినా అసలు ఎట్లా ఉన్నాయి బీసీ జ్యోతిబావ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఒకటి బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్ ఒక కాలేజ్ మూతవర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అది అద్దెకు తీసుకొని అలా మూడు స్కూల్స్ రెండు కాలేజీలు అన్న మొత్తం ఒకటే బిల్డింగ్ ఇక అసలు నార్మల్ గోల కాదు మేము కరెక్ట్ ఫీల్డ్ వర్క్ వెన్ రోజా ప్లేట్ల తీసుకొని వచ్చిండు సార్ చూడండి సార్ పురుగులని మరి అది ఏం చెప్తా ఇలా కేటిఆర్ ఏం మాట్లాడిండు నా కొడుకు ఆక్రి స్కూల్ అవుతాడు 9 లక్షలు పెడతాడు 9 లక్షలు పెడతాడు మరి మా తెలంగాణ బిడ్డల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఇలా నేను చదువుకుందామన్న గతి లేకుండా ఉన్నాయి కదన్న స్కూల్స్ మొత్తం సర్వనాశనం చేస్తుంది కదా విద్యా వ్యవస్థను ఇప్పుడు 33 జిల్లాలు తెలంగాణ 33 జిల్లాలు ఉంటే డిఈఓలు ఏడుగురే ఏడుగురు ఉంటే వాడు ఎటు పోవాలి ఎవరికి పని చేయాలి ఎక్కువ మంది ఉంటే మరి వీళ్ళ కుటుంబం దోచుకోవడానికి కష్టమైతే కదా వీళ్ళు రిక్రూట్మెంట్ చేయాలంటే వీళ్ళ చెంచగాళ్ళే ఉండాలి వీళ్ళ మోచే నీళ్ళు తాగేటోలు ఉండాలి ఇవాళ మీరు ఆలోచించండి ఒక మేధావి లెక్క మేధావులందరూ ఆలోచిస్తున్నారు కదా ఇతర దేశాలల్లో విద్య వైద్యము మరి ఉద్యోగము కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది yes, absolutely. కానీ మన రాష్ట్రంలో కానీ ఇక్కడ అంటే కొన్ని పాలసీస్ మార్చాలంటారా వైద్యానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ రిలీజ్ చేస్తారు ఒక ప్రైవేట్ స్కూల్ ఒక జెడ్పే స్కూల్కి మనం కంపేరింగ్ చేస్తే వారి దగ్గర లేని చిన్న చిన్న మౌలిక సదుపాయాలతో పెద్ద భవంతి కడతాడు మరి 100 కోట్ల రూపాయల సంవత్సరానికి విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టే ఈ గవర్నమెంట్ ఎందుకు మా వ్యవస్థను మార్చట్లేదు మరి ఎందుకు ఆ బిల్డింగ్స్ మార్చలేవు ఎందుకు ఆ బాత్రూమ్లు మార్చలేవు ఎందుకు మంచి ఫుడ్ ఎందుకు రావట్లేదు వాళ్ళకు మరి ఎందుకు వైద్యం అంత మంచి వైద్యం అందచ్చలే మీరు చూడండి అపోలో హాస్పిటల్కి గాంధీ హాస్పిటల్కి ఏంది తేడా కొన్ని 40,000 కోట్ల రూపాయలు కరోనా టైంలో రిలీజ్ చేసిరు అన్నారు ఎక్కడన్నా హాస్పిటల్ పోయి నిలబడతామంటే నేను మొన్న నిమ్స్ మన నిమ్స్ అంటున్నా నిలబర్ హాస్పిటల్ పోయినా మళ్ళీ ఉస్మాని హాస్పిటల్ పోయినా నిలబడడానికి కూడా కష్టం ఉన్నది వైద్యం చేయించుకుని పక్కన పెట్టు నిలబడడానికి మరి వీళ్ళ కన్న కనబడతలేవా ఈ బడ్జెట్ అంతా ఎటుపోతుంది విద్య వైద్యము ఉద్యోగము ఇవి నువ్వు నిజంగా నిజాయితీకి ఇచ్చినట్టయితే మాకు నీ ఫలాలే అవసరం లేదు దళిత బంధన్ అంటాను నిలోఫర్ గురించి ప్రభుత్వ పక్కన క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది గవర్నమెంట్ ఎంఎన్జే దానిలో నేను మొత్తం గ్రౌండ్ వర్క్ చేసిన ఒక జర్నలిస్ట్గా పోకుండా నార్మల్గా ఒక పేషెంట్గా పోయి గ్రౌండ్ వర్క్ చేసిన దారుణమైన పరి 12 గంటలకు మధ్యాహ్న భోజనం అయిపోతుంది వచ్చిన పేషెంట్లు ఎక్కడ తినాలి ఒక బెడ్ మీద ముగ్గురు పడుకుంటున్నారు కింద ట్రీట్మెంట్ నడుతుంది కేటీఆర్ యు స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్ కదా ఒకసారి వచ్చి ఎంఎన్జే వచ్చి చూడు ఒకసారి వచ్చి ఉస్మాన్ హాస్పిటల్కి వచ్చి చూడు ఒకసారి గాంధీకి వచ్చి చూడు అట్లనే రాష్ట్రం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి మందులు లేవు ఇవాళ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతాడు పాప ఆయన ఏం చేయడం ఆయన కట్టేసి పెట్టారు మాట మందులు లేవనద్దు మందు ప్రతి గ్రామంకి చేరుస్తుంది ఇవాళ ఈ రాష్ట్రం గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వైన్ షాపులు పెద్ద పెద్ద బార్లు వచ్చినాయి కానీ గల్లీ గల్లీకి నీ బస్తీ దవాఖానలు ఎక్కడో చెప్పు మాట్లాడదామన్నా పూర్తి స్థాయిలో అన్నానా ధిక్కార స్వరానికి జై బీజేపీలో కొత్త పంత పార్టీ లైన్ దాటిన వారికి పదవులు ఈటల నుంచి కొమటిరెడ్డి వరకు బ్లాక్ మెయిలర్లకు పదవులు ఇస్తున్నారని విమర్శలు అధిష్టానం తీరుపై సీనియర్ల క్యాడర్ల అసంతృప్తి అంటూ ఒక వార్త చూస్తున్నాము బీజేపీలో కొత్త సంస్కృతి నడుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసిన నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని చర్చ నడుస్తున్నది పార్టీని గాడిన పెట్టే పేరుతో హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు సీనియర్లకు విస్మయానికి గురి చేస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని సంస్కృతి ఈసారి పార్టీ పెద్దలు అవలంబిస్తున్నారంటూ పెదవి విరుపు మాటలు వినిపిస్తున్నాయి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా అవసరాల కోసం పార్టీలో చేరిన వారి బెదిరింపులకు అధిష్టానం లొంగిపోతుందని ధిక్కార స్వరం వినిపిస్తున్న వారికి పార్టీ పదవులు కట్టబెడుతున్నారని పలువురు సొంత పార్టీ నేతలే తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది వాస్తవానికి ఇదే అంటే బీజేపీలో మాకు ప్రాధాన్యత ఏది ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నాడు రాజాసింగ్ పొమ్మన్న వేరే పార్టీకి పోరు వాళ్ళ సిద్ధాంతాలు వాస్తవంగా బీజేపీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ఇప్పుడు బండి సంజయ్ పదవి తీసేసినంత మాత్రాన వేరే పార్టీకి నువ్వు 1,000 కోట్ల ఆఫర్ ఇచ్చినా పోరు ఇప్పుడు అదే వేరే పార్టీల వాళ్ళు ఉన్నారనుకో 100 కోట్లకు ఇప్పుడు 10 కోట్లకు అమ్ముడు పెట్టాడు పక్కన 0 పెడుతుంది ఆలుగా ఏ సార్ నేను వస్తుంది నాకు ముందే మాకు ఇప్పుడు ఎర్రజెండా పార్టీల పరిస్థితి ఏమైంది ఎప్పుడు మాకు అపాయింట్మెంట్ ఇస్తారని వీళ్ళే అడుగుతున్నారు కేసీఆర్ ఓ గట్ల జరుగుతుంది ఎర్రజెండా పార్టీలకు ఇంకా విలువలు కూడా ఉన్నాయి ఇంకా మొత్తము రాజకీయ కొందరే ఉన్నారు కొందరే
అభిమానం తోటి వాల్యూస్ తోటి బతుకుతున్న నాయకులు కొందరే ఉన్నారు అన్న కార్యకర్తలు జబర్దస్త్ ఉన్నారు కార్యకర్తలు ఇర్రజెండ్ వేసుకుంటే వాళ్ళకి ఒక ఉగ్ర రూపం వచ్చినప్పుడు పేదల కోసం పనిచేయాలని కానీ ఈ పైన లీడర్స్ ఉంటారు కదా ఇక వాళ్ళు వాళ్ళు చస్తే తప్ప మారదు అన్నట్టు వాళ్ళే ఉంటారు ఎలక్షన్లప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎంత ఇప్పుడు మాట్లాడుకున్నారు చేసుడు ప్యాకేజ్ ఒకవేళ మాట్లాడుకొని చేయకపోతే గుడిసెలేసుడు ఇక ఇది పెద్ద ప్యాకేజ్ సిస్టమ్ ఇది ప్యాకేజ్ సిస్టమ్ నడుస్తుంది ఇది ఇది వాస్తవంగా ఇదైతే నిజమే ఎప్పుడైతే పార్టీని నమ్ముకొని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు బీజేపీ సిద్ధాంతాలకు లోబడి మనం మీడియాకు దూరంగా ఉండుకుంటూ ప్రజల కోసం సేవ చేస్తున్న బీజేపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అన్యాయం జరుగుతుంది నిన్న మొన్న పార్టీలకు వచ్చి బెదిరించే వాళ్ళకు పార్టీ పదవులు ఇస్తున్నారు అన్న కోణంలో చర్చ నడుస్తుంది బట్ పార్టీ స్ట్రెంగ్తన్ కావడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు అనేది నా పర్సనల్ అభిప్రాయం మిత్రులారా థ్రెడ్స్ రికార్డుల మోత గంటల వ్యవధిలోనే మిలియన్ల డౌన్లోడ్స్ రెండు గంటల్లో 2 మిలియన్ యూజర్లు అంట ట్విట్టర్కు పోటీగా అంట కొంచెం బట్ ట్విట్టర్కు పోటీగా ఆ మెటా సంస్థ తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్ సంచలనాలు నమోదు చేస్తున్నది ఇవాళ ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు యాప్ లాంచ్ చేసిన గంటల వ్యవధిలోనే భారీ స్పందన వచ్చింది ప్రస్తుతం యుఎస్లో ఈ యాప్ లాంచ్ అయింది యాప్ ప్రారంభించడానికి తొలి 2 గంటల్లోనే 20 లక్షల మంది ఇందులో లాగిన్ అయినలంట 50 లక్షల 4 గంటలలో 50 లక్షల మందికి పెరిగిందంట మరి ఏం జరుగుతుంది యాప్ ప్రపంచనం చూస్తుంటే ట్విట్టర్ను మించిపోయేలా ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది కాబట్టి ఈ థ్రెడ్స్ యాప్ లాంచింగ్ నేపథ్యంలో మెటా అధినేత జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఉదయం ట్విట్టర్లో పోస్ట్ చేయడం విశేషం ఇక ప్రత్యర్థి తీసుకొచ్చిన ఈ యాప్పై ట్విట్టర్ అధినేత ఎలన్ మాస్క్ రియాక్ట్ అయ్యారు థ్రెడ్స్ రూపకల్పనలో మెటా సంస్థ కేవలం కాపీ పేస్ట్ మాత్రమే చేసిందని ఓ నెటిజన్ చేసిన సెటర్లు ఎలన్ మాస్క్ స్మైలీ ఎమోజీ ఇచ్చారు ఇదిలా ఉంటే ట్విట్టర్లను వీక్షించే విషయంలో సంస్థ మరో కీలక నిర్ణయం వాస్తవంగా దేనికైనా కాంపిటీషన్ ఉన్నప్పుడే ట్విట్టర్ వాల్యూ తెలుస్తుంది ఇప్పుడు థ్రెడ్స్ వాల్యూ తెలుస్తుంది ఇప్పుడు ట్విట్టర్ ఏంటంటే ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది అంతే కదా కర్ణాటక రాష్ట్రంలో మొట్టికాయలేసిండ్లు ఫైన్లు వేసిండు ఇప్పుడు భారతదేశంలో ఉండుకుంటా భారతదేశ చట్టాలకు లోబడి పనిచేయాలి కదా కంపల్సరీ ఎవడు చెప్పినా వింటలేడు ఆడు ఇంకేం చేస్తారు కోట్ల ద్వారా వేసేస్తున్నారు కానీ ఎప్పుడైతే కాంపిటీషన్ ఉన్నప్పుడే వాట్ ఈస్ సిచ్యువేషన్ అన్నది ట్విట్టర్కి పోటీగా థ్రెడ్స్ రాబోతుంది మిత్రులారా ఇంకా మన ఇండియాలో మాత్రం అందుబాటులోకి రాలేదు యుఎస్లో అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మాత్రం లాంచ్ అయింది లాంచ్ అయిన 4 గంటల్లోనే దగ్గర 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇది పెద్ద ప్రపంచమే సృష్టించే అవకాశం ఉంది ట్విట్టర్కి పోటీ కూడా ఉండాలి పోటీ మన మంచికి అంటారు పోటీ ఉంటేనే వాల్యూ తెలుస్తుంది ఎస్ రియల్ వాల్యూ వస్తుంది రియల్ పర్సన్ బయటకు వస్తారు కదా రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతి అంటూ ఒక వార్త చూస్తున్నాం మా శేర్లింగంపల్లి ఇదేది మూత్ర విసర్జన బాధితుడి కాలు కడిగిన సీఎం ఇది వాస్తవంగా చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన మధ్యప్రదేశ్లో ఆదివాసి వ్యక్తి మీద ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు ఘటన పట్ల క్షమాపణ చెప్పారు బాధితుడు దశమత్ రావత్ను ఇంటికి పిలిపించుకొని కాలు కడిగారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది వాడు మనిషా దున్నపోత అని ఉంటే వాడి మీద డైరెక్ట్ మూత్రం పోసిండు అన్న ఏం చెప్పుకోగలేక ఎవరికి చెప్పుకోలేదు వీడియో చాలా వైరల్ అయింది ఇక మనం చూపిస్తే బాగుంటుంది అంతేగా ఇగో ఇక ఎవరు బర్త్డేలు ఇవ్వంట ఆ చెట్టుకు బర్త్డే చేసిండు మన కేసీఆర్ నాటిన మొక్కకు బత్తుడే మంచి చేసిన ప్రశాంత్ అన్న కేకు కట్ చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్ నాటిన ఓ మొక్కకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు చేసింది కానీ ఇప్పటి వరకు హరితహారంలో నాటిన మొక్కలు ఎన్ని బతుకున్నాయి అది అది మెయిన్ ఎన్ని బతుకున్నాయి హరితహారం పేరు చెప్పి ఎన్ని కోట్లు సహాయ చేసిండ్లు దీనిపైన చెప్పు నిజంగా ఎన్ని బతుకున్నాయి చెప్పు బర్త్డేలు చేద్దాం అన్నిటికి బర్త్డేలు చేద్దాం మళ్ళీ ఇప్పుడు టార్గెట్లు పెట్టారు కదా ఇన్ని లక్షల మొక్కలు నాటాలి అంటే లక్షల మొక్కలు నాటుతామన్నా ఇప్పుడు ఈ సంవత్సరం నాటుతాం వర్షాకాలం నాటడం వరకే వాళ్ళ పని నాటిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ వచ్చే సంవత్సరం ఎందుకు నాటుతున్నారు అనేది నా క్వశ్చన్ ఫస్ట్ విషయం తెలుసా మీకు ఈ మొక్కలు ఎడికెళ్ళొస్తానేవి ఈ మొక్కలు కూడా ఆంధ్ర నుంచి వస్తున్నాయి మన దగ్గరకే లేవు ఇక మొక్కలు ఆంధ్రోళ్ళదే మొక్కలు కూడా ట్రాక్టర్ల ఆంధ్రోళ్ళదే మొక్కలు కూడా అడికెళ్ళొస్తున్నాయి ఆ మొక్కలు నాటిన తర్వాత అసలు మొక్క ఏమైందో తెలియదు అప్పటి వరకు పైసలు ముట్టినా నా కమిషన్ నాకు వచ్చిందా
అంతే తప్పితే నిజంగా మొక్కలు నాటిన మొక్కలల్లా నేను జిల్లాల వారీగా ఊర్ల వారీగా కాంచంజ వారీగా మీరందరూ రండి తీసుకెళ్తా వాళ్ళు పోయిన సంవత్సరం నాటిన మొక్కలు ఎన్ని మొక్కలు అక్కడ చూపెట్టమని చెప్పు ఇప్పుడు మా నియోజకవర్గం చూపిస్తా ఓ పెద్ద ఆర్భాటం చేశారు మంత్రులు వచ్చిన మొక్కలు నాటే ప్రోగ్రామ్ అంటారు ఏవా మొక్కలు ఏవి राजकीय प्रगति पट्टण प्रगति టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఎంపీల ప్రగతి అది ఎట్టి పరిస్థితుల అది పట్టణ ప్రగతి కాదు వాళ్ళు చేసిన ఒక్క ప్రాజెక్ట్ పేషన్ చెప్పండి మీరు మీరు మెచ్చుకోదగ్గ ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి దళిత బంధు కోసం చెప్పమంటారా లేదా రైతు బంధు కోసం చెప్పమంటారా ఏ చెప్పమంటారు వాళ్ళ కోసం ఎస్ వాళ్ళ ప్రతి ప్రాజెక్ట్ కోసం చెప్తా నేను స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి అంటూ ఒక వార్త చూస్తున్నా ముఖ్య చిన్నారి కిడ్నాప్ కేసు సుకాంతం కిడ్నాపర్ను పట్టుకున్న పోలీసులు ఘట్కేసర్ ఆ కిడ్నాప్ కేసు సుకాంతం అయింది చిన్నారి కృష్ణవేణి సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పిఎస్ పరిధిలో భరత్ రాజేశ్వరి దంపతుల కూతురు కృష్ణవేణి కిడ్నాప్ కు గురైంది నిన్న రాత్రి చాక్లెట్ కొనుగోలు చేసేందుకు స్థానిక కిరాణా షాప్ కు వెళ్ళింది ఎంతసేపు అయినా తిరిగి రాకపోవడంతో పలు చోట్ల వెతికారు ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు జగదాంబ థియేటర్ లో పనిచేసే మతిస్థిమితం లేని సురేష్ అనే వ్యక్తి వద్ద పాప ఉన్నట్లు పోలీసులు గుర్తించారు చివరికి పాపను పోలీసులు సురక్షితంగా తీసుకొచ్చారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు హెడ్స్ ఆఫ్ పోలీస్ అన్నలు టమాటా దొంగలు టమాటా రేటు 100 పైన అయింది కదా లాస్ట్ ఇది కర్ణాటకలో ఆ టమాటా ధరలు మండిపోతున్న వేళ దొంగల కన్ను వాటి మీద పడింది తాజాగా కర్ణాటకలో మహిళా రైతుకు చెందిన 2.6 లక్షల విలువైన టమాటాలను ఎత్తుకెళ్లారు ఈ నెల 4న హసన్ జిల్లాలోని తన పొలంలో 2.5 లక్షల విలువైన టమాటాలు చోరికి గురయ్యాయని ఓ మహిళా రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు పంటను కోసి మార్కెట్ కు తరలించాలనుకుంటున్న టైంలో తమ పొలంలోని టమాటాను చోరికి గురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు 50 నుంచి 60 బస్తాల టమాటాలను తీసుకెళ్లడమే కాకుండా మిగిలిన పంటను కూడా ధ్వంసం చేశారంట దరిద్రులు రైతుల ఉసురు దాగి పోతారా సత్యనాశనం అయిపోతారా మీరు ఇది దిశ డైనమిక్ ఎడిషన్ 1 PM వరకు ఉన్న వార్తలు అయితే ఒకసారి దిశ డైనమిక్ ఎడిషన్ 4 PM వార్తలు చూద్దాము దళితులను ధనికుల్ని చేస్తున్నాం మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో దళితులను ధనికులను చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు దళిత బంధు 2వ విడత నిధులు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ పర్యటించారు తంగళ్ళపల్లి అసలు కొప్పుల ఈశ్వర్కు ఏడ వాల్యూ ఉన్నది పోయి నిలబడుడు తప్ప జోకర్స్ నిలబడుడు తప్ప అసలు మంత్రులకు నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తాం ఇప్పుడు దేవేందర్ గౌడ్ అంటే హోమ్ మినిస్టర్ రాబోయే చంద్రబాబు తర్వాత ఎవరన్నా ఉన్నారా అంటే దేవేందర్ గౌడ్ ఈ ఫ్యామిలీ ఎంటర్ ఎవరు కాలేదు ఇక్కడ అసలు ఏ మంత్రికి వాళ్ళ నియోజకవర్గం దాటి వాళ్ళ జిల్లా దాటి పోవడానికి పర్మిషన్ లేదు ఈ దళిత బంధు కోసం నేను దళితులను ధనికులను చేస్తున్నాం అంటుండు కేటీఆర్ మీరు ఏమంటారు అన్న నిజంగా దళితులందరూ ధనికులు అయినలా రైట్ స్ట్రేట్ అవే నా క్వశ్చన్ టు కేటీఆర్ దళితులని నువ్వు ధనికును చేసుడు పక్కన పెడితే మీ నాన్న కుర్చీ పక్కన పెట్టి ఎలక్షన్ టైంలో ఇచ్చిన వాగ్దానము తెలంగాణ నచ్చుకున్న తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మరి దళితుని ఇవాళ ముఖ్యమంత్రి చేయి నువ్వు చేయి కొప్పుల ఈశ్వరన్ననే చేయి లేకపోతే ఇంకో అన్ననైనా చేయి దళితుని ముఖ్యమంత్రి చేయి అది నీ చిత్తశుద్ధి అని మాట్లాడతాం ఓట్ల కోసం రాజకీయం చేసుకునే మీరు కేవలం హుజూరాబాద్ ఎలక్షన్లో ఓడిపోతామని భయంతో తీసుకొచ్చిన ఈ స్కీమ్ని మీ టీఆర్ఎస్ నాయకులు మీ ముఖ్యమంత్రి మాట్లాడండు ఒక సభలో 2 లక్షలు 3 లక్షల రూపాయలు లంచం తీసుకొని దళిత బంధు ఇస్తామని చెప్పి ఇవాళ నీ చుట్టూ తిరిగే మీ పార్టీల చుట్టూ తిరిగే నాయకులకు మాత్రమే దళిత బంధు ఇస్తున్నావు నువ్వు నిజంగా నేను తీసుకెళ్తా కొన్ని పేద గుడిచలు తిండికి లేని దళితులు ఉన్నారు మరి వాళ్ళకి ఎవరికన్నా ఒక్కరికి నువ్వు దళిత బంధు ఇచ్చినావా కేటీఆర్ మీ ఎమ్మెల్యేలు ఇస్తున్నారా లిస్టు తెప్పించుకొని చూడు ప్రతి లిస్ట్ లో వాళ్ళు ఎవరు ఎక్కడ వాళ్ళు వాళ్ళ దళితులు ఎట్లాంటి దళితులు వాళ్ళు ఎమ్మెల్యే పోటీ చేసి మా నియోజకవర్గంలో చెప్తా ఒక ఎమ్మెల్యే పోటీ చేసిన బీజేపీ ప్రభుత్వంలో అప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీ పోయిండు పేరు రామ్ వేణు ఆయనకు దళిత బంధు ఇస్తారా సాధ్యమవుతుందా ఆలోచించాలా బాల్కస్ మన రావు నువ్వు ఏం చేస్తున్నావు మీ కేటీఆర్ ఏం చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు దళిత బంధు కాదు మాకు కావాల్సింది మాకు నీతి నిజాయితీ తలెత్తుకునే మా ముఖ్యమంత్రిని
దళిత ముఖ్యమంత్రి చేస్తానవా ఎందుకు ఇస్తావు ఇప్పుడు 2014 లో దళిత ముఖ్యమంత్రి అయిపోయింది 2018 లో దళితులకు 3 ఎకరాలు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్లకు బీసీ బందా బై బీసీ బందు కూడా 20 రోజులు ఒక గ్యాప్ పెట్టి వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి అలా 10,000 ఇచ్చినోనికే పేరంట అలా కాపో లేరు ముదిర మన గౌడ్ లేరు చాలా లేరు ముదిరాజు లేరు అంటే దళితులల్ల ఎంత పేదరికం మన బీసీలల్ల ఎంత పేదరికం నేను ఒక దీనికి ఒక లింక్ కలిపి మాట్లాడతా इन कंडीशन बैठी बीसी बंद केसीआर सूट रईत बंदी बैठी वेल एकर एनपल दाव की मूड को नागल पड़ता मलारे की आर को पड़ता आर वकरा मलारे की रईत बंद अवसरमा मर अंदर कंडीशन केवल दलित दुरक राष्ट्र वकर भूमल आ दलित बंद वाल पड़ते वाल जो आ पैसा अड़क मंदमारी चेन्नूर पक्कल अपड़ेपड़ो वदिलिपेट्टिपोयारु आ भूमुलन्नी अप्पुडुन्न मरी मा नक्सैट सोदरुलु पेदालकु पंचिनप्पुडु वीळ्ळु ऊर्लन्नी वेळ्ळिपोयारु आ भूमुलन्नी इप्पटिकी कूडा आ दोर्ल पेरुलो उन्नायि కానీ ఇవాల దళిత బంధువుల పేరు మీద పడుతుందని చెప్పి ఇవాల మళ్ళా వచ్చి రైతు బంధు వాళ్ళ మీద పడుతుందని చెప్పి మళ్ళా వచ్చి బెదిరించి సెటిల్మెంట్లు చేసుకుంటూ ఇవాల భూములు గుంజుకుంటారు రైతు బంధు వాళ్ళకి పడుతుంది రైతు బంధు పాలసీ మంచిదే చెప్తా నేను కానీ రైతులకు పోతుందా అది పేద రైతులకు పోతుందా పోతలేదు నేను అడిగిన కేసీఆర్ నువ్వు రైతు బంధు ఇచ్చే బదులు ఆ 1,00,000-2,00,000 రూపాయలు రుణమాఫీ ఎందుకు చేయలేదు अद्वेस रईत बंधु ईदरा मूड अड़ने कट्टी एक्ड रईत बंधु इंत फ्लापंटे केवल बड़ा बड़ा नवाबुल कोसम रईत बंधु अदरा मूडेकरा स्लाबी ओ पद स्लाबी रईत बंद चूदा इप्कना अब निजाने मेकुटा रईत बंधु रईत वेदू अन्नी रईत मोसम से ఏ ఒక్క రైతు ఇవాల ఈ రాష్ట్రంలో సత్యామంగలం లేడు మా జిల్లాకు వచ్చి చూస్తే 40,000 ఎకరాలు బ్యాక్ వాటర్ చేయబట్టి మొత్తం మునిగిపోయిన పంట ఒక్కలకి నష్టపరిహారం ఇయలే ఇవాల రైతులకు నువ్వు పంజాబ్ కి ఢిల్లీకి వెళ్లి 5,000-5,00,000 రూపాయలు ఇచ్చినావు ఎవడబ్బ సొమ్మని ఇచ్చినావు ఇక్కడ ఇచ్చావా రైతులకు మరి పంట నష్టం చేసి 40,000 ఎకరాల భూములకు నువ్వు ఇచ్చినావా ఎవరి తప్పిదం అది ఎవరి తప్పిదం మీ గవర్నమెంట్ తప్పిదం కదా మీ ప్లాన్ మీరు ఇచ్చిన ప్లానింగ్ తప్పిదం కదా కాలేశ్వరం వల్ల జరిగింది ఇది ఈ నష్టమంతా ఇప్పుడు నిజంగా ఏ దళితులు దనికులైనలు వీలతోటి తిరిగే వీల మోచైనీలు దాగే కార్లు బంగ్లాలు ఉన్న దళితులను మాత్రమే వీళ్ళు బినామీలు పెట్టుకొని వాళ్ళని దళితులను చేస్తారు ఇప్పుడు చూడండి మీరు మీ ఎమ్మెల్యే అయితే పెద్ద దనికుడు అయిపోయింది మా ఎమ్మెల్యే 5,000 కోట్లకు ఉంటాడు ఇవాల 5,000 కోట్లకు ఉంటాడు చాలా ఛాలెంజ్ చేస్తా నేను ఎందుకు ఒక్క అంగి ఒక్క లాగుతోడి వచ్చిన మా ఎమ్మెల్యే ఇవాల మా రామకృష్ణపురంలో రెండు ఇల్లులు కట్టి అమ్ముకున్నాడు 5 కోట్లు పెట్టి మొన్ననొక ఇల్లు కట్టిండు అంత ముందు ఎలక్షన్ల గద్దరగడ అది కూడా కట్టింది ఎవరు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కట్టిరు అది దాని కూడా టైం వచ్చేప్పుడు అన్ని ఇస్తాం మేము ఆ కాంట్రాక్టర్ కూడా మాకు ఏం చెప్పిరో చెప్పుకున్నారు అంత ముందు ఒక ఇల్లు కట్టిండు ఎలక్షన్లలో ఓడిపోతాన భయంతో అది కూడా అమ్మిపడేసిండు మరి ఈ ఇల్లు ఎవరికి అమ్ముతాడో ఈసారి మళ్ళీ అది ఒక ప్రణాళిక నడుస్తుంది ఆ ఇల్లు కూడా అమ్మడానికి పెట్టిన అని చెప్పి ఆడాడ వార్తలు వస్తున్నాయి నేన బాలకృష్ణమన్న ఒకడే సూటిగా దొరని ఒకడే మాట్లాడుతున్నా నువ్వు మా నియోజకవర్గంలో నువ్వు కాలి శిలాఫలకాలకును కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి మాత్రమే వస్తావు అవి మరి ఎంఆర్ఓలు చేయలేరా ఎంఆర్ఓల పని అది నీ పని కాదు కదా నేరుగా చెక్కుని ఇంటికి పంపించచ్చు కదా శిలాఫలకాల ఓపెనింగ్ ఉంటే రిబ్బన్ కటింగ్లకు వస్తాడు సుట్టం లెక్క వస్తాడు అల్లుడు ఇంటికి వస్తాడు చూసినావా సంబంధమే లేదు కదా మెట్పల్లి ఎక్కడ ఉంది చెన్నూర్ ఎక్కడ ఉంది శ్రీరాంపూర్ ఏడు ఉంది శ్రీరాంపూర్ ఏడు శ్రీరాంపూర్ అంటే పోని బీజూ నేడు ఉంది రామకృష్ణపూరు గద్దరగాడి మందమరి ఇవన్నీ చాలా సుదీర ప్రాంతాలు కదా అంటే నేను ఒకటి టాలెంట్ కి మాత్రం ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇప్పుడు మన భారతీయులు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లండన్ అయ్యారు మల్లన్న కూడా అన్నాడన్న ఇప్పుడు మీ చెన్నూర్ వచ్చినప్పుడు బల్క సుమన్ అనుచరులు ఫుల్ గా దాగి వచ్చి మిజన్ సెంటర్ లా ఆ గో బ్యాక్ మల్లన్న అన్నారు గో బ్యాక్ మల్లన్న అంటే అలంతైన చెంచలే ఆ గో బ్యాక్ మల్లన్న అంటే అరే నేను మాట్లాడేది వినండిరా నాయన మీ బల్క సుమన్ కు మినిస్టర్ కావాలని కోరుకుంటున్నా అంటే నో 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 అంటాడు అంటే వాళ్ళు సోయిలో లేకుండా ఉన్నారు రోజు తాగుడే ఇప్పుడు మా ప్రాంతంలో స్కూలు గుడి బడి ఏం చూస్తలేరు చుట్టుపక్కల అన్ని బ్రాండ్ షాపులు వైన్ షాపులు వచ్చాయి యాజ్ పర్ సుప్రీం కోర్ట్ జియో ప్రకారం నేషనల్ హైవేలలు గాని స్కూల్లో కాలేజీలు బండ్లు ఉన్న దగ్గర గాని బ్రాండ్ షాపులు వైన్ షాపులు ఉండదు మీరు ఇవాళ తిరగండి
మీరు చేయండి ఎక్సైజ్ వాళ్ళని చేస్తున్నారు ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చిందన్న ఇడ మణికొండ మణికొండలో ముందు గుడి పక్కన బడి వీడికి పబ్బుకు పర్మిషన్ వచ్చింది అంతే మరి బడికి పబ్బుకు పర్మిషన్ ఇచ్చటోడు ఎవడ అసలు మణికొండల పబ్బుకు పర్మిషన్ ఎట్లా వచ్చింది ఈ వాళ్ళు ఏదైనా సరే కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఇలా కేసీఆర్ ప్రభుత్వం అయిపోయింది చదువుకున్న మేధావులందరూ నేను ఒకటే మాట అంటే మీ క్యూ న్యూస్ ద్వారా చెప్పింది అంటే నిజాయితీని ఆలోచించండి డబ్బులు కాదు డబ్బుల సంచులు పట్టుకొని వాళ్ళ రోజుకి కొత్త కొత్తగా వస్తున్నారు ఎమ్మెల్యేలని మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఈ 5 సంవత్సరాల ఓడిపోయిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి లేడు కరోనా టైంలో ఒక్కడు కనబడలేదు ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఒక బల్ ఇప్పుడు చెన్నూరు అంటే బల్కసుమనే గుర్తొస్తుంది కానీ మరి కాంగ్రెస్లో ఎవరున్నారు బీజేపీలో ఎవరున్నారు వేరే పార్టీల వాళ్ళు ఎవరున్నారు ఒక్కరు కూడా ఒక ప్రెస్ మీట్లు ఉండట్లేవు ఆ బల్కసుమన్ చేసే అక్రమాలపై ఒక్కరు కూడా ప్రశ్నించట్లేదు ఎందుకు స్క్రిప్ట్ బల్కసుమన్ చదువుతాడు కాంగ్రెస్ ఉన్నాయన కూడా బల్కసుమన్ శిష్యుడే ఉంటాడు లేకపోతే ఈయన యొక్క బినామీ ఉంటాడు బీజేపీలో ఉన్నాయన కూడా ఈయనకు సంబంధించిన ఉంటాడు కనుక ఈయన ప్రెస్ మీట్ పెట్టమంటే పెట్టాలి వద్దంటే వద్దు కనుక పెట్టే ధైర్యం ఎవరు చేయరు ఎందుకు చేయాలంటే బాలకసుమన్ దగ్గర వీళ్ళు లాలుచిగాళ్ళు వీళ్ళు ఆయన యొక్క బినామీలుగా వ్యవహరిస్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గడిచిన 5 సంవత్సరాలలో ఏం పోరాటం చేసింది బాలకసుమన్ మీద ఏం చేసింది ప్రభుత్వం మీద మీరు లిస్టు చూపించుకొని చూసుకోండి 365 రోజులు కేవలం ప్రజల కోసం మాత్రమే పోరాటం చేసినాం 15-16 కేసులు నా మీద అయినాయి నేను పవర్ ప్లాంట్ల కార్మికుల కోసం పోరాటం చేస్తే కేసే సింగరేణి మొన్న మొన్నటిది మొన్న ఒక ఆర్కే5 కేకే5 మైన్ ఉంటుంది పాత మైన్ అది మైన్కి ఎక్స్టెన్షన్ జరిగింది ఆ మైన్కి ఎక్స్టెన్షన్తో సంబంధం లేదు ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ మైనే ఆ మైన్ ఎక్స్టెన్షన్ కోసము అందులో బీజేపీ వాళ్ళు కూర్చోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు కూర్చోవచ్చు మిగతా ఏ సిపిఐ వాళ్ళు కూర్చోవచ్చు కానీ సంజయ్ వెళ్ళిన అక్కడికి నేనుగా ఒక కార్మిక ప్రాంత నాయకుడిగా ఆ బిడ్డగా నేను అక్కడికి వెళ్తే యు ఆర్ నాట్ అలౌడ్ అంటాను నన్ను ఏం సార్ నేను ఉగ్రవాదిన తీవ్రవాదిన వేరే దేశస్తున్నా ఎందుకు నన్ను పంపారంటే ఆల్రెడీ మాకు ముందస్తు ప్రణాళిక అంటే హెచ్చరికలు ఉన్నాయి నేను అరెస్ట్ చేయాలన్నారు తీసుకుపోయారు అరెస్ట్ చేసిరు కాసిపేట మైండ్లో పోలీసులు పెట్టారు ఎందుకు మరి అన్నోళ్ళు నేను అడుగుతున్నా డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటివరకు పెట్టలే ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు పబ్లిక్ హియరింగ్ ముందు ప్రజలందరి ముందు పెడతారు దాన్ని కానీ ఏనాడు కూడా జరగలేదు అది జరగలేదు సింగరేణి గురించి బాగా మాట్లాడేది ఉంది సాలార్ టీజర్ సెన్సేషన్ 8 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ రికార్డులన్నీ బ్రేక్ అంటే ఒక వార్త చూస్తున్నాం ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సాలార్ మూవీ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది కేజీఎఫ్ సిరీస్ ను తెరకెక్కించిన హంబోలే ఫిలిం సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది ఇవాళ తెల్లవారుజామున 5:12 విడుదలైన సాలార్ టీజర్ రికార్డులు బద్దలు కొడుతుంది 1:46 డ్యూరేషన్ తో ఉన్న టీజర్ మొత్తం ప్రభాస్ ఎలివేషన్స్ తో నింపేశారు కేవలం 8 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని రికార్డులు బద్దలు కొట్టింది సెప్టెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుందంట ప్రభాస్ ది కొత్త సినిమా సాలార్ టీజర్ విడుదలైందంట మిత్రులారా చూసుకోండి ఇక ఇది ఇట్లా ఉంటే బీఆర్ఎస్ లోకి వివేక్ కేరళ టూర్ తర్వాత గులాబీ గూటికి బీజేపీని వీడనున్న మరికొందరు నేతలు హస్తం పార్టీ వైపు కొందరి చూపు కాషాయ పార్టీలో జరిగిన పరిణామాల ఎఫెక్ట్ అంటూ ఒక వార్త చూస్తున్నాం మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ బీఆర్ఎస్లో చేరబోతున్నట్టు సమాచారం ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చాలామంది లీడర్లు ఆ పార్టీని వీడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి హస్తం పార్టీలో చేరబోతున్నట్లు వినికిడి తాజాగా వివేక్ బీఆర్ఎస్లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు సమాచారం వివేక్ తొలుత హస్తం పార్టీలోకి వెళ్లాలని భావించారు వివేక్ తండ్రి వెంకట స్వామి ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంచి స్నేహితులు కావడంతో ఆయన హస్తం పార్టీ వైపు మొగ్గు చూపినట్లు టాక్ ఖర్గేతో వివేక్ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది ఖర్గే స్వాగతించిన తెలంగాణ హస్తం పార్టీ నేతలు అందుకు అంగీకరించలేదని సమాచారం దీంతో ఆయన గులాబీ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇది ఇట్లా ఉంటే చర్చలు పూర్తి బీఆర్ఎస్ లోకి చేరేందుకు ఇప్పటికే చర్చలు సైతం పూర్తయ్యాయని స్వయంగా గులాబీ నేతలు చెప్పడం గమనహర్షం వివేక్ పార్టీ మారేందుకు ఈటల కూడా ఓ కారణమని తెలుస్తుంది వారిద్దరికి ఆర్థిక పరమైన అంశాల్లో విభేదాలు ఉన్నాయి కాగా తాజాగా ఇప్పుడు ఈటలకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్ప చెప్పడంతో వివేక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టాక్ ప్రస్తుతం కేరళ
వివేక్ కేరళ టూర్ లో ఉన్నారు అక్కడి నుంచి రాగానే గులాబీ గూటికి చేరతారని తెలుస్తుంది ఆయన ధర్మపురి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం బీఆర్ఎస్ మాత్రం పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు టాక్ మెదక్ జిల్లా కీలక నేత కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేతను సైతం లాగేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఎన్నికలకు ముందు ముందు వరకైనా సరే ఆ లీడర్ తమ పార్టీలోకి చేర్చుకొని కమలం పార్టీని వీక్ చేయాలని బీఆర్ఎస్ స్కెచ్ వేస్తుంది టీ బీజేపీలో జరిగిన మార్పులు చేర్పుల కారణంగా పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతుంది నిన్న కాక మొన్న పార్టీలో చేరిన నేతలకు ప్రయారిటీ ఇవ్వడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు వివేక్ ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారితే మరికొందరు నేతలు సైతం కాషాయ పార్టీని వీడతారని ప్రచారం నిజంగా వివేకు నాకు తెలిసిన మేమేమనుకున్నామంటారు నార్మల్గా బీజేపీ నుంచి బెల్లంపల్లి నుంచి బీజేపీ తరఫున బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తారు 100% అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి అక్కడ ఉన్న దుర్గం చిన్నయ్యపై అవినీతి ఆరోపణలు కావచ్చు ఈ రాసలీలకు సంబంధించిన కావచ్చు షేజల్ ఆరిజాన్ డైరీ సీఈఓ షేజల్ చేస్తున్న పోరాటం కావచ్చు ఇవన్నీ ఆయనకు మెడకు చుట్టుకున్నాయి వ్యవహారం అంతా వివేక్ నార్మల్గా కొంచెం ఎవరు పోయినా హెల్ప్ చేసే క్యాండిడేట్ ఒక మంచి సంస్థలు నడిపిస్తున్న క్యాండిడేట్ కానీ ఇట్లా బీఆర్ఎస్కు వస్తే అసలు వివేక్ ఏమైనా వాల్యూ ఉంటుందా అసలు వివేక్ వాళ్ళ కుటుంబం కోసం నేను మాట్లాడదలుచుకున్న ఒకటే వీళ్ళు పెద్దపల్లి పార్లమెంటు సంబంధించిన ప్రజల ఓట్ల మీద మీ ఓటు కూడా పెద్దపల్లి పార్లమెంట్లో బీజన్ కూడా ఓట్లు కూడా మా నాన్న కూడా ఒకప్పుడు వీళ్ళ నాన్నగా ఓటేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీనప్పుడు నేనేమంటా అంటే వీళ్ళకు తిండికి లేదా రేషన్ బియ్యం తింటారా వీళ్ళ పోరగాళ్ళకి ఫీజు కట్టలేకపోతారా లేకపోతే వీళ్ళ ఇంట్లో ఎవరికైనా హాస్పిటల్ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండి కూడా కేవలం ఆస్తులు కాపాడుకోవడం కోసము పవర్ కోసం మాత్రమే వీళ్ళు అటు ఇటు తిరుగుతారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు బాగా గమనిస్తున్నారు ఈ వివేక్ చెప్పుకోదగ్గ ఒక్క పని కూడా మా చెన్నూరు నియోజకవర్గంలో కానీ పెద్దపల్లి పార్లమెంట్లో కానీ చేయలే ఒక ఫామ్ని కూడా ఆయన తీసుకురావాలి ఇప్పటివరకు ఈయన ఫామ్స్ అని చూడండి మీరు ఎక్కడెక్కడ ఉంటాయంటే ఒడిస్సాలో పవర్ ప్లాంట్ ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లో మందుల ఫ్యాక్టరీ ఉంటుంది మళ్ళీ హర్యానాలో రేకుల ఫ్యాక్టరీ ఉంటుంది విశాఖపట్నంలో ఇంకో ఫ్యాక్టరీ ఉంటుంది తెలంగాణలో ఈయన ఏ ఫ్యాక్టరీ పెట్టినా ఒకసారి చెప్పమని చెప్పాను అని తెలంగాణ ప్రజలకు ఆయన ఏం చేసినా చెప్పమని చెప్పండి ఎందుకు వీళ్ళు తెలివైన రాజకీయం చేస్తారంటే తెలంగాణలో మనం గెలిచిన ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలు పెట్టినా ఏం పెట్టినా కూడా రేపు పొద్దున అన్ని డిమాండ్లు అడుగుతారు అది అడుగుతారు వాళ్ళకి ఎందుకు చేయాలి వాళ్ళకు ఓట్లప్పుడు నోట్లు వంచితే చాలు మనం గెలిస్తే చాలు వివేక్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను మాట్లాడుతున్నా ఇప్పుడు వివేక్ వాళ్ళ అన్న వినోద్ కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా ప్రజెంట్ మరి ఆయన ఎటు వస్తాడో మళ్ళీ తెలియదు కదా చెన్నూరు అంటూ చెన్నూరు నుంచి ఒక్క పోరాటం కూడా చేస్తలేడు మరి వీళ్ళంతా వీళ్ళకు సొంత ఇల్లు లేదు మా దగ్గర వీళ్ళకు సొంత ఇల్లు లేదు కిరాయి ఇల్లు లేకపోతే ఆ రాత్రి ఎవరితో ఇల్లు కొనుక్కుంటారు కొనుక్కొని మేము ఈడే ఉన్నా అంటారు వీళ్ళ పిఎల పరిపాలన నడుస్తుంది బాల్క సుమన్ రావు పిఏ పరిపాలన ఈయన కూడా అదే పరిపాలన వీళ్ళు గెలిచి అక్కడ ఉండేటోళ్ళ వీళ్ళే ఉన్నా వీళ్ళకి అక్కడ భూమి జాగాలు పెట్టుకొని అని ఉంటారా వీళ్ళ ఆస్తులన్నీ బయట దేశాలలో బయట ఊర్లలో బయట రాష్ట్రాల్లో ఉంటాయి మా ప్రాంతంలో వీళ్ళకి ఏముండదు ఓటు కూడా ఆడ ఓటు అక్కగా ఉండదు వీళ్ళకి ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ పై కొట్లాడి మళ్ళా బీఆర్ఎస్ లోకే పోతే అసలు ఏ ముఖం పెట్టుకొని ప్రజలకి సమాధానం నేను ఒక మాట అంట ఈ రాజకీయ నాయకులకు సిగ్గు లజ్జ మానం ఉండదు ప్రజలు బాగా వినాలన్న మాట ఈ రాజకీయ నాయకులకు సిగ్గు లజ్జ మానం ఉండదు మీరు ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు క్రితం రాజకీయ నాయకులను చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళు టీడీపీ అయితే టీడీపీలో ఉండేటోళ్ళు బీజేపీ అయితే బీజేపీలో ఉండేటోళ్ళు తప్పితే వాళ్ళకి పదవి ఉన్నా పదవి లేకపోయినా సిద్ధాంతం కోసం బతికేటోళ్ళు వీళ్ళు సిద్ధాంతాలు లేవు వీళ్ళకు వీళ్ళు రాత్రి పార్టీ పొద్దున పార్టీ మధ్యాహ్నం పార్టీ మీరు చూడండి ఇక్కడ టీడీపీలో గెలిచిన నాగేంద్ర సాయంత్రానికి మళ్ళీ కాంగ్రెస్ పోయిండు మళ్ళా టీఆర్ఎస్కి వచ్చిండు వీళ్ళకి ఏమైనా ఉన్నాయా పార్టీల సిద్ధాంతాలు నేను ఏమంటా అంటే సిద్ధాంతాలు విలువలు ఉన్న రాజకీయ నాయకులని ప్రజలే ఎన్నుకోవాలి డబ్బుల సంచులు పట్టుకొని వచ్చే నాయకులని మీరు నిజంగా కూడా ఆ డబ్బులు తీసుకోవాలి డబ్బుల సంచులు పట్టుకొచ్చే నాయకులకు ఇంకా మళ్ళా ఇంకా ఎన్ని బస్తాలు పట్టుకొస్తారో ఆ బస్తాలకు ఇంకో 100 రేట్లు సంపాదించుకోవడానికి తప్ప ఏముండదు వాళ్ళు నిజంగా వాళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉండదు మీరు చెప్తున్న సూటి కడుతున్నా వివేక్ని కానీ లేకపోతే ఈయనని కానీ పెద్దపల్లి పార్లమెంట్లో ఒక ఇండస్ట్రీ మీరు పెట్టిర్రా ఎక్కడ పెట్టిరు చెప్పమని చెప్పి ప్రజలకు ఓట్లు ఎవరైతే మీరు ఇవాళ ఈ స్థాయికి వచ్చారు లక్షల కోట్ల అదుపులు ఎవరు వచ్చారు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు ధరంపురి బెల్లంపల్లి మంచిర్యాల మంతిని మరియు పెద్దపల్లి రామగుండం వీళ్ళందరూ ఓట్లు ఎత్తి నచ్చిగా మరి అక్కడ నువ్వు ఏం చేసినావు మా ప్రజలకు ఏం చేసినావు మా కార్మిక బిడ్డలకు ఏం చేసినావు
నీ హయాంలో నువ్వేం చేస్తావు, ఇప్పుడు నా హయాంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, మీకు కేవలం పదవులు కావాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సర్వే చేయించుకుంటారు. వివేక్ సార్ ఏ పార్టీకి పోవాలి, వినోద్ సార్ ఏ పార్టీకి పోవాలి, మరి ఏ పార్టీకి పోతే సర్వే బాగుంటుంది, పదవి ఎల్లొస్తే మంచిగా ఉంటుందని చెప్పి సర్వేల మీద బతికే పెట్టేవాళ్ళు వీళ్ళు. వీళ్ళు పైన మేనేజ్మెంట్ తోటి పైన నాయకులకు ఫండ్ ఇచ్చి పార్టీలకు ఫండ్ ఇచ్చి సీట్ తెచ్చుకుంటారు. గెలుస్తారు మళ్ళీ హైదరాబాద్లో ఢిల్లీలో ఎక్కడ ఉంటారు. వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు కాదు. నాకు వీళ్ళ శత్రువులా ఉన్న వాస్తవాలే మాట్లాడతా నేను. నేను ఎప్పుడు కూడా బాల్కృష్ణ నాకు ఎప్పుడు శత్రువు కాదు, కానీ ఆయన చేసే పనులు కానీ ఆయన చేసే క్రియలు కానీ ఆ పార్టీ చేసే క్రియలు కానీ ఖచ్చితంగా నిక్కాసుగా ప్రజల ముందు నేను ఖచ్చితంగా మాట్లాడతా. మరి వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదంటే అది వేరే వాళ్ళు వాళ్ళకి లాలుచి పడుతున్నారు వాళ్ళ వ్యక్తిగత. అంతేగా మనం ఏం చేస్తాం దానికి. 120 రోజులు సెలవు పెట్టండి. ఓటింగ్ లో అక్రమాలకు బీజేపీ బీఆర్ఎస్ కుయుక్తులు, కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. ఓటర్ల జాబితా కరెక్ట్ గా ఉంటే సగం గెలిచినట్టే ముఖ్య నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇది ఒక్క నియోజకవర్గంలో కాదన్న, నార్మల్ గా ప్రతి 119 నియోజకవర్గాల అక్రమ ఓట్లు ఉన్నాయి. బోగస్ ఓట్లు, బోగస్ ఓట్లు చాలా పెద్ద ఎత్తున ఓల్డ్ సిటీలో ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇక పెట్టారు కూడా, ఎందుకంటే వీళ్ళు కుల రాజకీయాలు మాత్రమే వేస్తున్నారు. ఎంతసేపు కుల రాజకీయాలు చేయడంలో వీళ్ళని మించిన నాయకులు ఎవరు లేరు. అరే నీతి నిజాయితీ ధర్మం ఉన్నది, పేదవాడికి అన్యాయం జరుగుతా అంటే అవి మాట్లాడడం అంటే నేను గౌడ్లకు అది ఇస్తా, బీసీలకు ఇది ఇస్తా, దళితులకు అది, ఇవి మాత్రమే మాట్లాడుతున్నావు. ఎంతమంది దీని దళితులకు నువ్వు ఉద్యోగాలు ఇస్తున్నావు చెప్పు. ఎంతమంది బీసీ బిడ్డలకు నువ్వు అలా కల మన ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4లో ఉద్యోగాలు ఇస్తున్నావు చెప్పు. ఒక్కటంటే ఒక్కటి ఇప్పటివరకు డిఎస్సి జరగలే. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 11 డిఎస్సీలు జరిగాయి. టీచర్లు ఇవాళ ఉంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యమే. మరి ఎవరు తీసుకొచ్చింది చెప్పమని చెప్పండి. వీళ్ళు ఒకటే ఒకటే ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం పర్ఫెక్ట్ చేస్తారన్న. పోలీసు ఉన్న ఒకరు అంతే, అది ఎందుకంటే ప్రగతి భవన్ లో కాపలా ఉండాలి, అక్కడ కాపలా ఉండాలి, బల్క సుమన్ అటుపోత కాపలా ఉండాలి, కేటీఆర్ ఇటుపోత కాపలా ఉండాలి, అందరు అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, అంతే, పోలీస్ స్టేషన్ లో పెట్టాలి. దానికోసం ఈ పోలీస్ నౌకర్లు అయితే ఇస్తున్నారు. నేను పోలీసు వాళ్ళకు కూడా వ్యతిరేకంగా కాదు, వాళ్ళు కూడా పాపం ఏమి చేయలేక పోలీసు కద్దరు చొక్కాలకు కాకి చొక్కాలు భయపడే ఎప్పుడైతే భయపడడం స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా ప్రజలకి నష్టం జరుగుతుంది. ఇలా మీకు ఒక గొప్ప విషయం చెప్తా, కేసీఆర్ కేటీఆర్ ఇంతకుముందు మాట్లాడినగా దళితులని ధనుకులని చేస్తానన్నాడు మిస్టర్ కేటీఆర్. ఇది నా సూటి ప్రశ్న నీకే. చంద్రబాబు నాయుడు హయాంలో 1999 ఆ టైంలో వర్గీకరణ చేసి దళితులకు ఉద్యోగాలు ఇచ్చిండు ఏకైక మహానుభావుడనే. కెన్ యూ డేర్ మిస్టర్ కేటీఆర్, మిస్టర్ కేసీఆర్ మీరు డేర్ చేసి మరి పేద దళితులు ఎవరున్నారు వాళ్ళని వాళ్ళొక సామాజికంగా వాళ్ళకు ఉద్యోగాన్ని చూద్దాం. నీ రైతు బంధు ఎందుకు, నీ యొక్క ఫలాలు మాకెందుకు. నెలకు 50,000 రూపాయలు ఇవాళ 100,000 రూపాయలు జీతం ఒక దళిత బిడ్డ తీసుకుంటున్నారు. ఇవాళ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చి వాళ్ళందరూ మరి అవన్నీ ఇచ్చింది ఎవరు. ఇవాళ 25,000 మంది ఉద్యోగాలు ఉద్యోగస్తులు దళితులకు మేము ఆనాడు ఇచ్చినాం, నువ్వు ఎంతమందికి ఇచ్చినావు చెప్పమని చెప్పు. ఏమిస్తాను గతి లేదు, గతి లేదు. ప్రతి సెగ్మెంట్ లో 12,000 ఓట్లు తొలగింపు అంటే అన్ని నియోజకవర్గాలలో అట్లనే పాడైంది. గురుకులాలలో దరఖాస్తులు, డిగ్రీ ప్రవేశాలకు గెస్ట్ లెక్చరర్స్ పోస్టుల నియామకానికి ఆహ్వానం. గెస్ట్ లెక్చరర్లు ఏంద్రాబాయ్, ఇంకా పర్మనెంట్ లెక్చరర్లను పెట్టండి, ఇంకా ఎంత మొత్తం పేద పిల్లల్ని సర్వనాశనం చేస్తున్నారు. దోషాలు లేనందుకు కొడవలితో దాడికి యత్నం, ఈడవడరా నాయన దరిద్రుడు. టిఫిన్ సెంటర్లో దోషాలు లేదన్నందుకు ఓ వ్యక్తి కొడవలితో దాడికి యత్నించారు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో చోటు చేసుకుంది. రామాయంపేటకు చెందిన మర్కు స్వామి అనే యువకుడు స్థానిక టిఫిన్ సెంటర్లో దోశ అడిగాడు. యజమాని లేదని చెప్పడంతో దోశ లేకపోతే టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టామంటూ గుడకొద్దిగా పొద్దుపొద్దునే తాగింది వచ్చాడు దరిద్రుడు. ఈయన పట్టుకొని చంపాలి ఫస్ట్. చట్టాలు మారాలంటే ఎందుకే అంటారు కదా. టీఎస్పీఎస్సీ వద్ద టెన్షన్, ముట్టడికి యత్నించిన పీఈటీ అభ్యర్థులు. ఇగో 2017లో 616 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైతే పరీక్ష అనంతరం 1,232 మందికి ఎంపిక చేసిన అంటే ఇప్పటికీ అతిగతి లేదు, వాళ్ళు ఎటు పోవాలి. ఇక మన రాష్ట్రం ఇట్లున్నది. ఇది టీఎస్పీఎస్సీ పరిస్థితి. టీఎస్పీఎస్సీ కాదు అది, టీఆర్ఎస్పీఎస్సీ. అది టీఆర్ఎస్పీఎస్సీ అంటే బీఆర్ఎస్పీఎస్సీ. అది వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రులకు కేటీఆర్కి ఎప్పుడైతే నైట్లో ఒక కలొస్తుంది, రేపు ఉద్యోగాలు ఇవ్వాలి, రేపు నోటిఫికేషన్ విడుదల చేయాలంటారు. మళ్ళీ ముందే ప్లాన్ చేస్తారు. అది క్వశ్చన్ పేపర్ ఎవరు లీక్ చేయాలి, గోవాలో చేయాలా, ఢిల్లీలో చేయాలా, కోర్టుకి ఎవరు పోవాలి, ప్లాన్ ఉంటుంది. ఇది ఇచ్చినట్టు వచ్చి మళ్ళీ ఏమంటారు, అరే వాడవాడు వీడవాడు తయారండ్రా, వాడు కోర్టు పోయిన మేము ఏం చేయాలి చెప్పంటారు. అంటే ప్లానింగ్ అంతా మొత్తం కుళ్ళుతోటి
కుతంత్రాలతో చేసే ప్లానింగ్ అనుకనే ఇవాళ నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్లలో గడ్డాలు మీసాలు పెంచుకొని పెళ్లిళ్లు కాక బతుకుదరువు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ టీఎస్పీఎస్సీ ఆశల కోసం కేసీఆర్ కేటీఆర్ మరి మీ ఇంట్లో మీ కుటుంబాలు ఎవరైనా చేసుకున్నారా? ఎవరికైనా మీ చుట్టాలలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏమని కలలు కన్నాం? మేము ఆర్టీఓలం అవుతాం, మేము జాయింట్ కలెక్టర్లు అవుతాం, మేము ఎంఆర్ఓలు అవుతాం, మేము గ్రూప్ వన్ ఆఫీసర్లం అవుతాం అని చెప్పి కలలు కంటే ఒక్కటంటే ఒక్కరికి గ్రూప్ వన్ ఇచ్చిన ఇప్పటివరకు ఇయ్యలేదు, ఇయ్యరు కూడా. ఈ లీకేజ్ బాధితుల ఇది లీకేజ్ ప్రభుత్వం. మీరు ఆలోచించండి, వాళ్ళే నోటిఫికేషన్ ఇస్తారు, వాళ్ళే లీకేజ్ చేస్తారు, వాళ్ళే మళ్ళీ కోర్టు పోతారు. ఇవాళ యువత భవిష్యత్తు అంధకారంలో ఉంది. క్లీన్ ఇమేజ్ తోటి ఈ ఉమ్మడి రాష్ట్రంలో నిజంగా ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి అంటే అటు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మాత్రమే. మీరు ఒక విషయం చెప్తే, ఈ విషయం వచ్చేసరికి సింగరేణిలో 35,000 మంది ఉద్యోగస్తులకు రన్నింగ్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చిండు ఎవరి ప్రమేయం లేకుండా ఎన్టీ రామారావు. మా ఫ్యామిలీలో చాలా మంది అట్లా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సింగరేణిలో ఉద్యోగం పెట్టి రన్నింగ్ పెట్టి ఇవాళ సింగరేణిలో ఏ పోస్టర్ తీసుకోండి కవిత వాళ్ళ ఇంట్లో డిసైడ్ అవుతుంది. అది ఒకటే ఇంట్లో ఒకటే గల్లీలో 10 మందికి ఉద్యోగాలు వస్తాయి అండి, ఒకటే ఇంట్లో వస్తాయా? ఎట్లా వస్తాయండి? అని టీఆర్ఎస్ నాయకులు 20 లక్షలు 30 లక్షలు లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ సింగరేణిని సర్వనాశనం చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ కార్మిక సంఘాలు అంటూ లేకుండా చేస్తున్నారు కదా, ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఉన్న సంఘాలు కూడా లోపాయకర ఒప్పందం చేసుకొని వాళ్ళ తొత్తులుగానే మారినరు. ఇవాళ సింగరేణిలో 2 సంవత్సరాలు అయిపోయింది ఎలక్షన్ జరిపించాలి, ఇప్పటి వరకు ఎలక్షన్ జరపలేదు. పోగా ఈ టీపీజీకేఎస్ నాయకులే ఇప్పటికి కూడా వాళ్ళని గుర్తింపు సంఘంగా యాజమాన్యం పరిగణిస్తుంది. మేము ఆర్ఎల్సీకి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టినాం, సార్ వాళ్ళ టర్మ్ అయిపోయింది, లెట్స్ కండక్ట్ ది ఎలక్షన్స్ అంటే మేము జీవో ఇచ్చినాము, మేము నోటిఫికేషన్ ఇస్తాం అంటే మొన్న మళ్ళీ పోయి కోర్టు పోయి వీళ్ళే పని చేస్తారు, వీళ్ళే ఇప్పిస్తారు, వీళ్ళే పని చెప్పిస్తారు. ఇవాళ ఏఐటీసీ మాట్లాడుతానా, ఏఐటీసీకి కార్మికుల పైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంత 36,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పి కార్పొరేట్లో పోయి కూర్చోండి, చేయండి ఆమర దీక్ష, కేసీఆర్ దగ్గర పోండి అడగండి ఎందుకు చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళు చేయరు. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు ఓపెన్ కాస్ట్ వల్ల ఈ పెద్ద పెద్ద మన యూనియన్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ డంపర్లు ఉంటాయి, వాళ్ళ వెహికల్స్ నడుస్తాయి, అన్ని వాళ్ళే. సో వాళ్ళు మాట్లాడలేరు, కాంట్రాక్టర్ల కోసం మాట్లాడరు వాళ్ళు, కాంట్రాక్ట్ కార్మికుల కోసం మాట్లాడే వాళ్ళు తూతు మంత్రంగా ఏదో వచ్చాం కదా మాట్లాడినామని అంటారు. అలా ఏఐటీసీ పరిస్థితి అంతే ఉన్నది, ఐఎన్టీసీ పరిస్థితి అంతే ఉన్నది. వాళ్ళే ఇటు వాళ్ళే నాయకులు, అటు వాళ్ళే నాయకులు. పొద్దున టీపీసీ కేసు అంటాడు, సాయంత్రానికి ఏఐసీ అంటాడు. అంటే వీళ్ళు ఇష్టం ఏంటంటే చేపల మార్కెట్కి వెళ్ళి మనం చేపలు కొనుక్కున్నట్టే ఉన్నాయి నాయకులు. బోరబండలో ఘర్షణ వివాదానికి దారితీసిన రోడ్డు ప్రమాదం అంటే ఒక వార్త చూస్తున్నాం. కూరగాయల చోరీ ధరలు పెరగడంతో ఈ తరహా దొంగతనాలు ఎక్కువైతున్నాయంట డోర్నకాల దగ్గర. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్లో రిజర్వేషన్లు, సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రామగుండం మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజ్లో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి, మిగిలిన 127 సీట్లలో 5% రిజర్వేషన్ ప్రకారం అంటే 7 సీట్లు అంట, 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించారు. నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. మరి రాజకీయాలలో కూడా ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టట్లేదు? ఓన్లీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎందుకు ఉన్నాయి, బీసీ రిజర్వేషన్లు కూడా ఎందుకు పెడతలేరు రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎంపీగా పోటీ చేయాలని? వేరే రాష్ట్రాలలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఉన్నాయి బీసీ రిజర్వేషన్స్. చాలా మంచి క్వశ్చన్ వేసిన శ్యామన్న. ఇక్కడ ఈ విషయం మనం మాట్లాడితే ఎంబీబీఎస్ సీట్లు అనేది, ఆ పైసలు అసలు ఎంబీబీఎస్ కాలేజీ కట్టింది ఎవరు, ఆ పైసలు ఎవరి? 500 కోట్ల రూపాయలు సింగరేణి సొమ్ముతోటి రామగుండంలో కాలేజీ కట్టారు. ఎవరు కట్టమన్నారు? కేసీఆర్ని మేము కట్టమని అడిగినామా? మా సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక్క దగ్గర కూడా, ఒక్క డివిజన్, 11 డివిజన్లలో ఒక్క డివిజన్ దగ్గర కూడా కట్టలేదు. నువ్వు మా సొమ్ముతోటి నువ్వు ఆడ మెడికల్ కాలేజీ కడితివి, సింగరేణి బిడ్డలకే, కేవలం సింగరేణి ప్రాంత బిడ్డలకే నువ్వు సీట్లు ఇస్తానంటే మేము సంతోషిద్దుమి. మళ్ళీ 127 సీట్లు నీట్ ద్వారా అనబడితివి, అలా 7 సీట్లు మా పేరేమో సొమ్మేమో మాది, పేరేమో నీదా? ఇది ఓట్ల రాజకీయం కాదా? నేను మొన్న ఒక మాట అడిగిన, స్పోర్ట్స్ జరిగితే మా సింగరేణిలో మంచి మంచి క్రీడాకారులు ఉంటారు, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటారు. రైల్వేస్లో ఎట్లనేది స్పోర్ట్స్ కోటా ఉంటుందో, పిఎన్టీలో ఎట్లనేది స్పోర్ట్స్ కోటా ఉంటుందో, మరి
ఆర్మీ స్పోర్ట్స్ కోటా ఉంటుందో అట్లనే సింగరేణిలో కూడా స్పోర్ట్స్ కోటా పెట్టి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి చెప్పిన. ఊస లేదు, మాట లేదు, ఏం లేదు. మరి అంతమంది మీరు చూడండి ఈ రాష్ట్రంలో ఆ యొక్క మందమరి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ ఏదైతే సింగరేణి బెల్ట్ ఉందో ఆ ప్రాంతం నుంచి ఎస్ఐలు సీఏలు ఎక్కువ మంది కానిస్టేబుల్ సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అట్లుంటుంది. మరి నువ్వు మా ప్రాంతంలో ఎంబీబీఎస్ అని పెద్దగా చూపించి ఇచ్చాయి ముస్టు 7 సీట్లు. ఆ 7 సీట్లు కూడా ఎవరికత్తా? చదువుకోవడానికి ఏమని ఇస్తారు? చదువుకున్నానికే దందానే. ఆ 7 సీట్లకు దగ్గర దగ్గర 3 ఏళ్ళు 20 కోట్లు వాళ్ళకి పోవాల్సింది. అక్కడ ఉన్న చందర్కు ఇంకెవరికో పోవాలి అవన్నీ. అవి పైసల కోసం అమ్ముకునే సీట్లు. మాకు 7 సీట్లు కాదు కావాల్సింది, మాకు 120 సీట్లు దమ్ముంటే కేసీఆర్ సింగరేణి బిడ్డలకు 120 సీట్లు ఇస్తా అని చెప్పి రేపు ప్రకటన చేయి. హర్షిస్తాం, సొమ్ము మాతోటే కట్టించుకుంటావు. హాస్పిటల్ మా సింగరేణి సొమ్మే. మరి దానికి నువ్వు ఇచ్చేది ముష్టి 7 సీట్ల. నీ ఓట్ల రాజకీయం ఇక బంద్ చేయి. సింగరేణి బిడ్డలు నిన్ను నమ్మరు. సింగరేణి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసిండు కదా, మొత్తం తీసేసారు ఇవాళ. ఇది దిశ 4 PM వార్తలు అయితే ఒకసారి, V6 డిజిటల్ పేపర్ 2 PM వార్తలు చూద్దాము. కాజీపేట జంక్షన్ దీనికి సంబంధించింది, మోడీ వస్తుంది కదా. మోదీ సభకు కేసీఆర్ వెళ్తారా? 8న వరంగల్లో ప్రధానమంత్రి మీటింగ్. రైల్వే వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన. ఇప్పటి వరకు 4 సభలకు వెళ్ళని సీఎం ఆహ్వానించేందుకు ఈసారి తలసానే వెళ్తారా? ఓవైపు పక్కనే బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు. సందిగ్ధంలో ముఖ్యమంత్రి వరంగల్ టూర్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లుండి రాష్ట్రానికి రానున్నారు. వరంగల్ నగరంలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 6,100 కోట్ల రూపాయల పనుల కోసం శంకుస్థాపనలు జరిగే ఈ మీటింగ్కు మరి కేసీఆర్ సార్ అయితే వెళ్ళే పరిస్థితి లేదు. ఎప్పుడు మోడీ ఢిల్లీ నుంచి వచ్చినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతారంటే తలసాని సీనన్ అవుతాడు. అంతే మరి, ఒక గంటనో హాఫ్ అన్ అవర్ ప్రోటోకాల్ కోసం. ఇక ఈయన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్రం మీద దుమెత్తి పోస్తాడు ఈయన. మరి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణ సమస్యలు ఎందుకు నువ్వు ప్రధానమంత్రి దగ్గర పెట్టావు? ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పద్దుగా, చెప్తే మరి వీళ్ళ దొంగ వివరం బయటపడతా. ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు అడగవు? మాకు ఇది ఎందుకు చేస్తావు? మా ఫైల్ చేయండి అని ఈ సడన్ గా ఇక ఢిల్లీ టూర్ అంటాడు, వేరే టూర్ అంటాడు, వేరే టూర్ అంటాడు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేపు మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కనుక కేవలం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం మాత్రమే మాట్లాడతాను. మరి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సంగతి ఏంది? మరి ఎస్టీ యూనివర్సిటీ ఏంది? మరి అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినగా వాటి సంగతి ఎందుకు మాట్లాడతలేరు? ఈ ఒక్క కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? రెండవది, ఏ నాడన్న వీళ్ళు కానీ, వీళ్ళ ముఖ్యమంత్రులు కానీ ఢిల్లీలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కోచ్ ఫ్యాక్టరీ కోసం కానీ, మరి ఎస్టీ అయితే మన సీతక్క దగ్గర ఉన్న యూనివర్సిటీ మన ఉంది కదా, గిరిజన యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ కోసం కానీ, మరి ఖమ్మంలో ఉన్న బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం కానీ ఎందుకు ఎప్పుడు కూడా వీళ్ళు అసెంబ్లీలో కొట్లాడలేదు? అసెంబ్లీలో ఏ నాడు కూడా వీళ్ళ గొంతు విప్పలేదు? ఇవాళ ఎందుకు రాజకీయం చేస్తున్నారంటే ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి వస్తే పోతే అండి, పోకపోతే అండి, తెలంగాణ ప్రజలకు ఏమో దొరుకుతుంది, ఏమవుతుంది, మా సామాన్యులకు ఏమవుతుంది? వీళ్ళు ఎప్పటికైనా ఒక్కటే, వీళ్ళు చేసే అంతే, వీళ్ళు ఎప్పటికైనా ఒక్కటే. ఇది ఎట్లా ఉంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ అరాధే, ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్ సింగ్, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు, మరో 5 రాష్ట్రాలకు రికమెండ్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. బాలిక కిడ్నాప్ కలకలం. గట్కేసర్లో చాక్లెట్ కోసం షాప్నకు వెళ్ళి అదృశ్యం వేడిన మిస్టరీ పోలీసుల అదుపులో, నిందితుడు అంటూ ఒక వార్త చూస్తున్నాం. టమాటా దొంగలు ట్రాలీ ఆటోలో వచ్చి బాక్సులు ఎత్తుకపోయినరు. 20 కిలోలు చోరీ. పచ్చిమిర్చి కూడా మహబూబాబాద్ జిల్లా డోర్నకాల్లో ఘటన. పోలీసులకు 20 కిలోలు అంటే ఒక అది ఉంటుంది బాక్స్ అంతే. ఫిర్యాదు చేసిన బాధితుడు లక్పతి అంటే ఇక టమాటా ధరలు పెరుగుతున్నాయి కాబట్టి టమాటా దొంగలు 10 రూపాయలకు 10 కిలోలు ఇస్తా అంటే తీసుకుంటూ వాళ్ళు ఉండరు ఒక్కొక్కసారి. ఇది టమాటా రేట్ అయితే గమ్మత్తుంటుంది అన్న వాస్తవంగా. నేనేమంటా అంటే రైతులను కూడా పాపం ఘోరంగా మోసం చేస్తాను. ఇప్పుడు రైతు నేను వేరే ఇంటర్నేషనల్ పాలసీలు మీరు చూడండి, పంట పండిన దగ్గరికి వెళ్ళి అంటే విత్తనం నాటి నుంచి పంట మార్కెట్కి వెళ్ళేంతవరకు గవర్నమెంట్ ఆ రైతుకు నష్టం జరిగినా నష్టం జరిగిపోయినా ముందస్తు ఒక రేట్ ఫిక్స్ చేసి పెట్టాలి. అప్పుడు నీ చిత్తశుద్ధి రైతుల పట్ల, నీ రైతు రుణమాఫీ పట్ల, నీ రైతు బంధు పట్ల ఉంటుంది. ఇవాళ రైతులను ఆగం చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా? నువ్వు ఎక్కడ రైతులను ఆదుకుంటావు చెప్పు. ఇవాళ ఒక్క రైతుకు కూడా కనీసం ఇవాళ తలెత్తుకోలేని పరిస్థితి. ఉమ్మడి
ఇండియాలోనే నాలుగో రాష్ట్రంగా రైతు ఆత్మహత్యల మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. అరే వరంగల్ సిపి రంగణ సార్ ఏమంటుండు, ఆరు నెలల ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు అని చెప్తుండు. అంటే వీళ్ళు రాజకీయ నాయకులు పెట్టే ప్రెస్ మీట్లు అన్ని పోలీసులతో పెట్టిస్తున్నారు 100%. ఎందుకంటే వాళ్ళ పోస్టింగ్లు మంచి ఉండాలి. ఇప్పుడు అంతకుముందు ఆఫీసర్లు అంటే లేరని కాదు, మంచి ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఇవాళ ఏమైపోతుందంటే మనకెందుకు పోయి మనకు మంచి పోస్ట్ ఆక్నూర్ మురళి సార్ ఉన్నాడు, హీస్ అ గుడ్ ఆఫీసర్. ఆక్నూర్ మురళి సార్ ఉన్నాడు. ఎప్పుడైతే పేద ప్రజల కోసం ఎవరైతే కష్టపడతారో వాడికి ఇక్కడ ఆయనకి ఇక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి ఆయన తీసి లూప్ లైన్ చేశారు. లూప్ లైన్ చేస్తారు లేకపోతే పోస్టింగ్ చేయరు, పక్కన పెడతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, పేద ప్రజ పేద పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నాడు. వీళ్ళకి పేర్లు రావద్దు, వాళ్ళు చెప్పినట్టు మీరు అన్నట్టు మోచేతి నీళ్ళు తాక్కుంటూ మేము ఎంత ఇస్తాం తీసుకోరా బాబు అన్నట్టు గడీల కాపలి ఉండాలి. గడీల కాపలి అలా గడీల కాపలినోనికే ఇవాళ మంచి మంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నార్మల్గా అక్కడ మూడు సార్లు ఒకటే చెప్తారు, అరే ఐపీఎస్ ఈజ్ ఐపీఎస్, ఐఏఎస్ ఈజ్ ఐఏఎస్, ఈ దళిత ఐఏఎస్ ఏంది, దళిత ఐపీఎస్ ఏంది, ఇది ఎక్కడి కోణం? మీరు ఒకటి ఆలోచించండి, ఇది ఎక్కడి కోణం? అసలు ఇండియన్ సర్వీస్ లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ అంటారు తప్ప మళ్ళీ ట్యాగ్ లైన్ ఎందుకు వస్తున్నది? ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వెల్మోల్లో రెడ్డినో అగ్ర కులాలుస్తులు అయితే రెడ్డి ఐపీఎస్ అంటలేరే, వెల్మా ఐపీఎస్ అంటలేరు అన్నారు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న సిఎస్లు కానీ మొన్నటి దాకా ఉన్న సిఎస్లు కానీ పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ ఇప్పుడు కమిషనర్లు కానీ డీజీలు కానీ వీళ్ళంతా ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు? నా తెలంగాణ బిడ్డలు టాలెంట్ వాళ్ళు లేరా? నా తెలంగాణ బిడ్డలు మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్ లేరా? మంచి మంచి ఐపీఎస్ లేరా? ఒక్కరు కూడా కీలకమైన పోస్టులలో లేరు. మీరు చూడండి, ఒక్క ఐపీఎస్ ఆఫీసర్కి ఇవాళ డీజీపీ పోస్ట్. తెలంగాణ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్, ఒకవేళ ఎవరికైనా ప్రేమ ఉంటుంది సొంత రాష్ట్రం మీద, అరే నేను తెలంగాణ ఏ జిల్లాలో పుట్టినా ఏ మారుమూల ప్రాంతంలో పుట్టినా నేను తెలంగాణకి పోతే బాగుంటుంది అన్న ఫీల్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, ఈ తెలంగాణకు వద్దురా నాయన, గడిల పాలన వాడు ఏ చెప్తే నేను అదే వినాలి, నాకు ఉన్న వాల్యూ పోతుంది అని వేరే స్టేట్లకు పోతున్నారు. అది పరిస్థితి అట్లా తయారు చేసింది. మరి ఇవాళ పరిస్థితి చిన్న చిన్న ఏదైనా ట్రాన్స్ఫర్ కావాలంటే ఎమ్మెల్యే సంతకం ఎందుకు పెట్టాలి? ఒక పోస్టింగ్ రావాలంటే, ఒక పోస్టింగ్, ఒక ఎస్ఐ పోస్టింగ్ కావాలన్నా, ఒక ఆర్డీఓ పోస్టింగ్ కావాలన్నా, ఒక కలెక్టర్ పోస్టింగ్ కావాలన్నా ఎందుకు ఎమ్మెల్యేల పోస్టింగ్ సంతకాలు కావాలి? మంత్రుల పోస్టింగ్ ఎందుకు రాలే? ఎందుకు జీవో వీళ్ళకి అనుకూలంగా జీవోలు తయారు చేసుకొని ఎంఆర్ఓలకు అనుంచి ఎస్ఐలు సిఐలు ఎంఆర్ఓలు ఎవరైనా కూడా ఎందుకు జిహెచ్ఎంసీలో కూడా ఆ ఎమ్మెల్యే సంతకం ఏరి కోరి తెచ్చుకుంటున్నారు. అందుకే బానిసలు తయారవుతారు కదా, వీళ్ళు వాళ్ళకు బానిసలు, వీళ్ళు వీళ్ళకి బానిసలు. బానిస ప్రభుత్వమే మన ఈ రాష్ట్రంలో ఉన్నది. బానిస ప్రభుత్వం పోవాలంటే మేధావులు తెలివైన వాళ్ళని ప్రజలు ఎన్నుకోవాలి. డబ్బుల సంచులు వేసి ఎన్నుకోవడం కాదు, డబ్బులు ఇస్తే ఎన్నుకోవడం కాదు, నిజంగా ప్రజాసేవకు ఈ వ్యక్తి అవసరము. పార్టీల రంగు చూడకండి, జెండాల రంగులు చూడకండి, నిజంగా తెలివైన మేధావులని ఈ రాష్ట్ర అసెంబ్లీకి పంపించినట్టయితే నిజంగా తెలంగాణ తెచ్చుకున్నందుకు మనం చాలా బాగుపడతాం, మన బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అది మనం చేయాలి. కానీ ఆ వ్యవస్థని కుళ్ళుపరిచి మార్చడానికి ఈ కేటీఆర్ ఇక మిగతా వాళ్ళు ఇదే పని రోజు ఏ బంధు పెడదాం, ఎవరిని ఎట్లా ఆడుకుంటుకుందాం, ఏ కులానికి ఏమిద్దాం, కుల రాజకీయాలు చేస్తున్నారు అంతే. టీఎస్పీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం, దూసుకొచ్చిన గురుకుల పీఈటీ అభ్యర్థులు ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు తోపులట, కోర్టు తీర్పును గౌరవించాలని డిమాండ్. ఏ తీర్పులు అవసరం లేదు వాళ్ళకి, దరిద్రులు ఎవరిని పట్టించుకునే పరిస్థితి. సింగరేణి ఉద్యోగులకు పిల్లలు, ఎంబీబీఎస్ సీట్లలో కోట 5% రిజర్వ్ చేసిన సర్కారు, నీట్లో మెరిట్ ఆధారంగా భర్తీ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ధరణి ఫైల్స్ రిలీజ్ చేస్తాం, భూదందాను ధారావాహికగా వివరిస్తా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, తెలంగాణలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు, తెర వెనుక చిన్నదోర ఫ్రెండ్ గాదె శ్రీధర్, క్వాంటెల్లా సంస్థ పేరిట కార్యకలాపాలు, విదేశీయుల చేతిలో మన ఆస్తుల చిట్ట, ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్ కేటీఆర్ ఏడుస్తుండ్రు, వాళ్ళ భండారం బయటపడుతుందని భయం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు. మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడే, తాండూరు మండలంలో బెలంపల్లి దగ్గర తాండూరు మండలం లచ్చన్న అని ఒక రైతు ఉన్నాడు, వాళ్ళ నాన్న పేరు నాగన్న. ఆ భూమి వాళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళ ధరణిలో కూడా అదే చూపిస్తున్నది. కానీ జడ్పీటీసీ కొందరు అనుచరులు టీఆర్ఎస్ వాళ్ళందరూ ఆ భూమిని సాగ్ చేసుకుంటున్నారు, రోజుకి ప్లాట్ చేసుకుంటున్నారు. ఏంది అంటే ఆయనకు పవర్ లేదు, ఏం లేదు. ధరణి ఉండేది ఎవరి కోసం? ధరణి వాళ్ళ ఈ ధరణిలో తీసుకొచ్చింది ఎవరి భూములు? 100 సీలింగ్ యాక్ట్ ఎందుకు పెడతలేరు మీరు? ఈ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఒక్కొక్కరికి ఎందుకుంటున్నాయి? మరి ఈ దళిత రైతు మంది ఎందుకు? వాళ్ళ కోసమే కదా. ఆ రైతులకు
మరి ఆ భూస్వాములకు అన్యాయం జరుగుతుందని చెప్పే ఇవాళ ఈ ధరణిని తీసేస్తే బాధనిపిస్తుంది నాకు. నేను ఖచ్చితంగా రేపు ప్రతి మీటింగ్ లో కేసీఆర్ సార్ అదే అంటున్నారు, ధరణి ఉండాలా తీసేయాలంటే మీ మనసు అనుకుంటా ఒక్కడు చేయలేపలే, ఖచ్చితంగా తీసేయాలంటాం మేము కూడా. అది అంటున్నాం ఆ ధరణి అడ్డం పెట్టుకొని, ధరణి అడ్డం పెట్టుకొని మొత్తం ఈ భూస్వాములు మాత్రమే ఇవాళ బాగుపడుతున్నారు, పేద రైతులు ఎవరు కూడా బాగుపడ్డలు ఎవరు లేరు. ఎస్, మూడు రోజులు ఎల్లో అలర్ట్, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ అధికారుల సూచన అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇది V6 డిజిటల్. 5 PM వరకు ఉన్న వార్తలు అయితే ఒకసారి శనార్తి దినపత్రిక చూద్దాము. ఇది మాదే అన్న పేపరు, శనార్తి తెలంగాణ దినపత్రిక www.qgroupmedia.com లో ఉంటుంది మిత్రులారా. పేపర్ చూడాలంటే www.shanarthitelangana.com లో కూడా అందుబాటులో ఉంటుంది. క్యూనీస్ అఫీషియల్ యాప్లో అందుబాటులో ఉంటుంది. క్యూనీస్ అఫీషియల్ యాప్లో ఈ పేపర్ ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎడిషన్స్ వస్తూనే ఉంటాయి. మంచి మంచి కథనాలతో ప్రతి సమస్య మీరు మా పేపర్ ఒకసారి ఇట్లా చూడండి. అన్ని సమస్యలే, జోకుడు వార్తలు అసలే ఉండవు, పెట్టుడు వార్తలు అసలే ఉండవు, మొత్తం సమస్యల నిలయంగానే శనార్తి తెలంగాణ మీకు అందుబాటులో ఉంటుంది. క్యూనీస్ అఫీషియల్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి అప్డేట్ మీకు వస్తూనే ఉంటుంది మిత్రులారా. ఇది ఎట్లా ఉంటే బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి క్వశ్చన్ మార్క్తో, అది అంటే క్వశ్చన్ మార్క్ కూడా అవసరం లేదు వస్తుంది. మరికొన్ని గంటల్లో కేంద్రం ప్రకటన. హైదరాబాద్కి వచ్చిన బండి వాస్తవంగా పెద్ద ఎత్తున అభిమానులు వెళ్ళి, ఇందాక శంషాబాద్ 2:30కి దిగిండు, 2:30కి దిగిన తర్వాత వాస్తవంగా ఒక 2 రోజులు అన్నం నిలిగాడు. ఏ నాయకుడైనా ప్రజల కోసం పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తే ఆ పదవి తీసేస్తే ఆ బాధ ఏంటో బండి సంజయ్. అరే సార్ పోతే పోనీ అంటారు చాలామంది, నేను ఇంకో పార్టీకి పోతా అంటారు, కానీ ఆ కాన్సెప్ట్లో లేరు. ఎక్కడ చిరునవ్వు మాత్రము పోకుండా మెయింటైన్ చేసుకుంటూ 2 రోజులు అన్నం తినకుండా బాధపడుకుంటూ నేను ఇంత కష్టపడితే నాకు ఇదా కేంద్ర మంత్రి ఇచ్చిన బండి సంజయ్కి ఇప్పుడు ఆ ఫీల్ కూడా లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డికి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షునికి ఇచ్చిండు, ఆయనకు అసలు ఆయనకు ఇంట్రెస్టే లేదు. కానీ ఆల్రెడీ 6 సంవత్సరాలు వర్క్ చేసిండు కిషన్ రెడ్డి. 6 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత అప్పుడు పార్టీ పెద్దగా డెవలప్మెంట్ అయింది ఏం లేదు, గ్రేటర్ హైదరాబాద్ సిటీ కూడా దాటలేదు, స్వయంగా ఆయనే ఓడిపోయిండు. కానీ బండి సంజయ్ దేనికి అదే చెప్పుకోవాలన్నా, బండి సంజయ్కి పగ్గాలు వచ్చిన తర్వాత బీజేపీ 100% పైకి వచ్చింది. బీజేపీ పార్టీ, బీజేపీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారంటే ఆయన చలువే. ఇది ఇట్లా ఉంటే మొత్తం మీద డైరెక్ట్ శంషాబాద్ నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్ళిండు, పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఇది పుల్కల్కి సంబంధించిన ఉద్యోగం కాలేజ్లో చేసేది తెలుగు అకాడమీలో. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అంటే మజాకనా, మా అన్న ఎమ్మెల్యే, నా భార్యకు డిప్యుటేషన్ ఇవ్వాల్సిందే. 4 ఏళ్లుగా తెలుగు అకాడమీలో డిప్యుటేషన్ పై విధులు, తీవ్రంగా నష్టపోతున్న విద్యార్థులు. అడ ఆందోళన నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్సీ రిజర్వ్డ్ ఒక జర్నలిస్టు నుంచి క్రాంతి కిరణ్ ఎమ్మెల్యేగా ప్రమోషన్ వచ్చింది. మాస్టర్ ఆఫ్ జర్నలిస్ట్ అదే ఊర్లో ఉంటారు. అయిన మీద మావుడు కూడా దళితుడే, ఇక దళితుడని చూడకుండా, ఒక జర్నలిస్ట్ అని చూడకుండా ఆయన చంపే కుట్రలు చేస్తున్నారు. మొన్న ఇంకా విచిత్రమైంది అంటే వీడు నా బాయ్కాడికి పోతూ ఉంటారు కన్న వాళ్ళ బాయ్కాడికే పోయి, మా జర్నలిస్ట్ బాయ్కాడికి పోయి స్టార్టర్ డబ్బాకు వైర్లు కట్ చేసి ఒకటి కింద పెట్టి ఒకటి స్టార్టర్ డబ్బాకు పెట్టి కరెంటు కొట్టి చచ్చిపోవాలన్న కాన్సెప్ట్ కొద్ది బై మిస్టేక్గా చనిపోయింది అని ఈ కుట్ర కోణం కూడా చేసింది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అవి చేసేదేమో ఉద్యోగం కాలేజ్లో, ఉద్యోగం కాలేజీలో చేయాలి, తెలుగు అకాడమీలో ఉంటుంది ఆమె. ఏమన్నా అంటే ఏ మా ఇప్పుడు ఆ సొంత భావనే ఇంకెమ్మెల్యే, మా అన్ననే ఎమ్మెల్యే రా భయ్, మాకెవడు చెప్తాడు అంటుండు. ఇది ఒక ఎగ్జాంపులే. ఎస్, ఇది ఒక ఎగ్జాంపులే. మా సింగరేణిలో ఒక కార్మికుడు 30 రోజులు పనిచేస్తే ఆయన కష్టపడి బాయి లోపల పోతే తిరిగస్తలు లేదని డౌట్ ఉంటుంది. కానీ ఈ టీబీజీ కేస్ నాయకులు, టీఆర్ఎస్ సుమన్కి కానీ ఆ సంబంధించిన నాయకులు సుమారుగా ఒక్క డివిజన్లోనే చెప్తా 150 నుంచి 200 మంది మస్టర్ పడిపోతారు. మస్టర్ అంటే అక్కడ మస్టర్ అంటే మా సింగరేణిలో అటెండెన్స్ పడతారు. అటెండెన్స్ పడి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ అంటే రియల్ ఎస్టేట్ దందాలు, జర్నలిజము, ముసుగులు, బ్లాక్మెయిల్లు, మన అక్కడ లీడర్షిప్లు చేస్తాండ్రు. మధ్యలో వార్త కూడా వచ్చింది, అట్లాంటి నాయకులు మా దగ్గర తయారయ్యారు. మరి కొన్ని లక్షల రూపాయలు సుమారుగా నాకున్న నాలెడ్జ్ ప్రకారం సింగరేణికి 5 కోట్ల రూపాయలు నెలకు కేవలం బీఆర్ఎస్, మరి ఏఐటీసీకి సంబంధించిన కొందరు నాయకులు, మరి మిగతా యూనియన్లకు సంబంధించిన కొందరు నాయకులు మస్టర్ పడిపోతున్నారు.
వాళ్ళు ఏమైనా మస్టర్ పడిపోతారు. మరి దాని లెక్కనే ఇది కూడా వేల మంది ఇవాళ మస్టర్ మస్టర్ మీన్స్ హాజర్ 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 సంతకం పెట్టి మీరు టిఆర్ఎస్ ఉంటే చాలు, మీరు సుమన్ అనుచరులు అయితే చాలు, డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. సింగారెడ్డిలో ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. ఎర్రజెండా పార్టీ కొన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళ యూనియన్లలో ఉంటే చాలు మీరు మస్టర్పడి వెళ్ళిపోవచ్చు. మరి ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమాజం ఎటుపోతుంది? సింగారెడ్డిలు అయితే మొత్తం వాళ్ళ జేబులో సంస్థగా మారుకుని ఎన్నోసార్లు నేను పోరాటం చేసిన స్టేట్మెంట్ ఇచ్చిన టుడే సింగారెడ్డి ఇస్ బీఆర్ఎస్ పార్టీ సింగారెడ్డి, అది సింగారెడ్డి కాదు, అది సంస్థ కాదు. ఇప్పుడు ఉందా నా నార్మల్గా నేను ఆర్కే సెవెన్ లో 98 లోపలికి పోయినా దసరా దసరాకి అలో చేసేది ఫ్యామిలీ కుటుంబాలని ఇట్లా అట్లా ఆర్కే సెవెన్ లో లోపలికి పోయినా 2-3 కిలోమీటర్లు. పైకి రావాలంటే మా వాళ్ళు అయితే లేదు. అప్పుడు అప్పుడు కార్మికుడి కష్టం గుర్తొచ్చింది అన్న. అరే నిజంగా వీళ్ళు హైట్ సరిహద్దు మీద సైనికుడు ఎట్లనైతే ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాడో ఇవాళ అదే సరిహద్దు లెక్కనే అండర్ గ్రౌండ్ మైన్లకి వెళ్ళి ఓపెన్ కస్టడీలోకి వెళ్ళి కార్మికుడు పనిచేసేస్తున్నాడు. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. టోపీ పెట్టుకొని వెంకటేష్ నేత ఏమన్నాడంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ మాఫియా ఇస్తా పార్లమెంట్లో మాట్లాడన్నాడు. ఏ ఒక్క నాయకుడు కూడా ఇవాళ సింగరేణి కార్మికుడికి ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేపియలే. అంత పని చేస్తుంటే కూడా వాళ్ళపైన జాలి లేదు. మా సొమ్మును తీసుకొచ్చుకొని సిద్దిపేటలో పెట్టుకుంటున్నారు, మా సొమ్మును తీసుకొచ్చుకొని హైదరాబాద్ సీసీ కెమెరాలు కొంటున్నారు, మా సొమ్మును తీసుకొచ్చుకొని నిజామాబాద్లో పెట్టుకుంటున్నారు. ఇదంతా సింగరేణి సొమ్ము, ఒక జీవపాత చేసిరు. సింగరేణిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ అని ఉంటుకొని ఉంటాయి, అట్లనే మరి సిఎస్ఆర్ నిధులు ఉంటాయి. ఆ నిధులన్నీ కంట్రోల్ ఎవరు ఉండేయంటే కలెక్టర్ కంట్రోల్ ఉండేది. ఆ ప్రాంతం అభివృద్ధి మాత్రం చేయాలి. హాస్పిటల్ కట్టాలన్నా, ఒక గుడి కట్టాలన్నా, మరి రోడ్లు వేయాలన్నా, లైటింగ్ తీసుకురావాలని, కమ్యూనిటీ హాల్ కట్టాలని ఉండేది. ఆ నిధులన్నీ డైరెక్ట్ ఇవాళ సీఎం కంట్రోల్లోకి వచ్చినాయి, సీఎం జేబులకు పోయినాయి. మరి దాని మీద ఒక్కరోజు కూడా ఒక కార్మిక సంఘం పోరాటం చేస్తలేదు, ఎత్తదు. ఎందుకంటే వాళ్ళకు మెడికల్ అన్ఫిట్లు కావాలి. ఇవాళ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు తీసేసిందే కేసీఆర్. కారుణ్య నియామకాలను చెప్పి పెట్టి రోజుకి లక్షల రూపాయలు సింగరేణి సొమ్ముని ఆ నాయకులు, ఆ యొక్క యూనియన్ నాయకులు దోచుకుంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా, శరీర భాగంలో అన్నీ మంచిగానే ఉన్నాయి, మంచిగా పుష్టిగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఆయన మాత్రం అన్ఫిట్ అయ్యాడు. కాళ్ళు ఇరిగిపోయి కళ్ళు సరిగ్గా కనబడక హార్ట్లో హోల్ వచ్చి మోకాలు చిప్పలు అరిగిపోయినాడు. మాత్రం కొడుకు ఉద్యోగం ఇయ్యాను అన్ఫిట్ చేయమని కూడా అన్ఫిట్ చేసే ఆయన ఫిట్ చేస్తున్నారు. ఒకటే మాట, ఎన్ని లక్షల రూపాయలకు ఇస్తావు? మళ్ళీ అదొక్కటి ఇంకొక విషయం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, సింగరేణి ప్రాంత నాయకులు ఎవరైతే కార్మిక నాయకులు ఉన్నారో వాళ్ళు దిగిపోతే సింగరేణి కోటలు కూడా వాళ్ళకే, వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళు కూడా అదే బావి మీద, అది కూడా సర్ఫేస్ మీదనే, అదే మైండ్ మీద సర్ఫేస్ మీద పనిచేయాలి వాళ్ళు. మరి మిగతా కార్మికులు దిగిపోతే వాళ్ళ కొడుకులని భూపాలపల్లికి, మరి ఎక్కడెక్కడ వేరే దూర ప్రాంతాలకి అండర్ గ్రౌండ్ మైన్లలో దింపుతారు. మరి ఇవన్నీ సింగరేణి కార్మిక బిడ్డగా ఆ ప్రాంత నాయకుడిగా మరి కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి, బాల్కసుమనికి కనబడతలేవా? చేపించేది వీళ్ళే అంటాను నేను. అబ్సల్యూట్లీ మాట్లాడదాం. పోడు పట్టాల పంపిణీలో చుక్కెదురు, పోడు పట్టాల కోసం వెళ్తే అరెస్టులు, ఈసారి ఎమ్మెల్యేకు పతనం మొదలైందంటూ గిరిజన సంఘాలు అయ్యా ఎమ్మెల్యే దూర, మీరు కూడా గిరిజనులే కదా, గెలిచిన తర్వాత గిరిజనులే, ఇక్కడ అందరు దూరలే. పోడు భూములలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యేను నిలదీసిన గిరిజనులు నాకే ఎదురు చెబుతారా అంటూ బూత్ పురాణంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే, పోడు భూముల పట్టాల పంపిణీలో మెచ్చా నాగేశ్వరరావుకు సెగ మా ఓట్లతో అందలం ఎక్కి మాపై కేసులు పెడతావా అంటూ నిలదీసిన గిరిజనులు. ఇట్లుంది గిరిజనుల పరిస్థితి. అంటే ఇప్పుడు దళితుడు ఎమ్మెల్యే అయిపోతే దొరైపోతాడు అంతే నిజంగా. అంటే ఆ అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన బాధేందో మినిమం ఎట్లా మర్చిపోతారన్న. నేను మీకు మహనీయుడు అంబేద్కర్ గారు ఏమని మాట్లాడంటే, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఏ కులమైనా కానీ, ఏ కులమైనా కానీ ఆర్థికంగా తినడానికి తిండి కూడు గూడు నీడ లేని వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి అవి సమర్పించి వాళ్ళకి అవన్నీ చేసిన తర్వాత రిజర్వేషన్ కేటగిరీ నుంచి పక్క తీయాలని ఆనాడే మాట్లాడింది ఆయన. కానీ దాన్ని వక్రీకరించి పార్లమెంట్లో రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చినట్టుగా రాజకీయం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్ల కోసం రోజుకో కొత్త జీవో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఈ పోడు భూములు కూడా ఈ 9 సంవత్సరాల ప్రతిరోజు నిత్యం పోరాటమే చేసినాం మేము కూడా, పోయినాం కొన్ని చోట్లకు. మరి అప్పుడు ఎందుకు పట్టాలి ఇవ్వలే, ఇప్పుడు ఎందుకు పట్టాలా రాజకీయం?
ఈ పట్టాలు కూడా ఎవరికి ఇస్తున్నారు? నీకు తెలిసిన వాళ్ళు, నీకు నచ్చిన వాళ్ళు, వాళ్ళకి మాత్రమే పట్టాలు ఇస్తున్నావు. నిజాయితీగా మరి అక్కడ ఒక 100 ఎకరాలు ఉన్నాయి, 200 ఎకరాల కుటుంబాలు ఉన్నాయి, మరి అందరికి నువ్వు ఎందుకు ఇస్తలేవు? ఇవాళ రోజు పేపర్లను చూడండి, మళ్ళీ అడిగినోడి మీద కేసు, అడిగినోడు జైలు పోవాలి, రైతులు జైలు పోవాల్సిందే, కార్మికులు జైలు పోవాల్సిందే, మరి పోరాటం చేసే నాయకులు జైలు పోవాల్సిందే, ప్రశ్నించే ప్రతి గొంతు జైల్లోనే ఉండాలి. దీనికి నిదర్శనం మా మల్లన్న కూడా. మల్లన్న రోజు లేచి కేసీఆర్ కేటీఆర్ డ్రామా రావాల కోసం మాట్లాడతాడు కదా, ఉన్న విషయాలు తెలియజేసి ప్రజలందరినీ చైతన్యం చేస్తాడుగా. చైతన్యం చేయొద్దు, నువ్వు మా పైసలు తీసుకొని ఈ 6 నెలల్లో క్యూనేష్ ఎనర్తి విలేకరుల పైన కావచ్చు, మల్లన్న పైన కావచ్చు, 30కి పైన కేసులు అన్న. అవి తక్కువ అన్న, ఇంకా మస్తున్నాయి. ముందు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టాను ఏమి చెప్తా, మల్లన్న స్టూడియో నుంచి చెప్తున్నా, మల్లన్న భయపడే వ్యక్తి కాదు, మల్లన్న టీం భయపడే వ్యక్తులు కాదు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఈ గొంతును ఆపలేరు, ప్రాణం తీస్తే తప్పితే. కానీ మా వెనక మల్లన్న సైన్యం ఉన్నది, మల్లన్న రిపోర్టర్లు. కానీ దయచేసి నేను ఒక మాట చెప్పగలుగుతా, జర్నలిజానికి జర్నలిజం ఒకప్పుడు పెన్ అంటే జడ్జి కంటే ఎక్కువ భయపడేటోళ్ళు, ఇవాళ పెన్ను కూడా వాళ్ళకి దాసం అయిపోయింది. కొందరు జర్నలిస్టులు మాత్రమే ఇవాళ నిక్కచ్చుగా వార్తలు రాస్తున్నారు, తప్పితే వాళ్ళపైన కేసులు, దాడులు, పోలీస్ స్టేషన్ చుట్టుదింపుడు, ఎస్సీ కేసులు పెట్టుడు, మరి ప్రశ్నించే ప్రతి గొంతుకను ఏ రకంగా ఇరికించాలని చెప్పి కుళ్ళు కుతంత్రాలు చేసే ఈ ప్రభుత్వాలు, మరి ఇట్లాంటి రాజకీయ నాయకులకు, ఖచ్చితంగా మిగతా జర్నలిజం నాయకులకు ఈ క్యూనేస్ ద్వారా నేను మరీ మరీ చెప్తున్నా. ఆ సంస్థలో అన్న మా అదృష్టం అనుకోవాలి, నార్మల్గా ఒక పెద్ద వేదిక ఎవడు ఏమనుకున్నా, ఈ పెద్ద వేదికలో 10వ తరగతి ఫెయిల్ అయినోడు జర్నలిస్ట్లే ఉంటారు బయట, అంతే కదా. నేను ఒక ఒక జిల్లా, ఇక జిల్లా పేరు చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఒక జిల్లాలో ఒక సంస్థ, ఇక సంస్థ పేరు కూడా చెప్తే ఉన్న రిప్యుటేషన్ కూడా పోతుంది వాళ్ళకు. ఒక పేపర్ విలేకర్ ఒక మండలానికి విలేకరుగా అవకాశం కావాలని పేపర్ యాడ్స్ ఇచ్చుకుంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోతారు. మా దాంట్లో ఎట్లుంటుంది అన్న అంటే మినిమం డిగ్రీ చేస్తే తప్ప మేము తీసుకోము. నేను పీజీలు చేసిన వాళ్ళే, డబుల్ పీజీ ఉంది నాకు కూడా, అందరూ ఇప్పుడు సుదర్శన్ అన్న పీజీ పిహెచ్డి ఉంది, అన్న కూడా ఎల్ఎల్బి ఉంది, పీజీ ఉంది, పిహెచ్డి ఉంది, పిహెచ్డి జర్నలిజం ఉంది, అందరికీ జర్నలిజం ఉంది. ఆ సంస్థ కొంచెం రిప్యుటేషన్ ఉన్న ఛానలే, ఆ క్యాండిడేట్కి అలు కూడా రావు. అసలు పేపర్ ఇస్తే పైకుందా కిందికుందా తెలియదు, బొమ్మలను చూసి పేపర్ పట్టుకుంటాడు. వాడికి జర్నలిస్ట్గా అవకాశం ఇచ్చి నేను మండల్ రిపోర్టర్ అని నాకు ఐడి కార్డు పంపిస్తే నాకు దేంతో నవ్వాలో కూడా అర్థం కాలేదు. అంతే అన్న, ఆ సంస్థకు ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదు, 5000 రూపాయలు ఇస్తే ఐడి కార్డులు ఇస్తారంట. ఇప్పుడు నేను తప్పు పట్టద్దు, జర్నలిస్ట్ సోదరులందరికీ నేను ఉండాలి కదా, ఎథిక్స్ అనేది ఉండాలి కదా మినిమం. వాల్యూస్ లేవు అన్న. ఎందుకు వాల్యూస్ లేవు అంటారంటే, మీరు అన్నారు మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలంటున్నారు, డెఫినెట్గా. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ పైన ప్రెస్ అంటేనే ఫోర్త్ ఎస్టేట్, ఒక సమాజాన్ని మార్చే బాధ్యత మీ పైన ఉంటుంది. ఇవాళ సమాజానికి మీరు చెడు సంకేతాలు ఇస్తే సమాజం చెడుకు తయారైపోతుంది. మరి అట్లాంటి అవగాహన లేని వ్యక్తులు చాలామంది జర్నలిజంలో కొనసాగుతున్నారు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు బానిసలుగా మారిపోయారు. వాళ్ళు నిజంగా కూడా, నేను కొందరి పేర్లు చెప్పొద్దు, మీరు చెప్పినట్టు కదా, చాలామంది తొత్తులుగా మారిండు ఈ గవర్నమెంట్కి, తొత్తుగా మారిండు. ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్కైనా ఎవరైతే జర్నలిజాన్ని తాకట్టు పెడుతున్నారో నిజంగా అది చాలా బాధపడే పరిస్థితి. పోలీసు, ప్రెస్ వీళ్ళందరూ ఎట్లయిపోయారంటే అవసరాల కోసం, వాళ్ళ పోస్టింగ్ల కోసం, వాళ్ళ బతుకుదరుల కోసం మాత్రమే వాళ్ళకు కొందరు పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని సమాజం ఏర్పడాలని చెప్పి క్యూన్యూస్ ద్వారా, మరి మిగతా మీడియా వాళ్ళ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. అది అట్లా ఉంటే ఇక మొత్తం ఎమ్మెల్యేకి అయితే పతనం తప్పదు అన్న కోణంలో అశ్వరావుపేటకు సంబంధించిన వార్తలు మాత్రం వస్తున్నాయి మిత్రులారా. ఎక్కడి హామీలు అక్కడే, జిల్లాలు మారలేదు, కొత్త మండలంలో సొంత భవనాలు లేదు, ఇది ఆందోళన ఎమ్మెల్యే పనితీరు. ఇందాక చెప్పుకున్నాం అది వార్త. ఎమ్మెల్యే బీరంపై జూపల్లి 100 కోట్ల పరువు నష్టం దావా, తప్పుడు ఆరోపణలు ఎవరు చేసినా చట్టపరంగా వెళ్తాం, మీడియాపై కామెంట్ చేసే సంస్కారం మాకు లేదు, ప్రశ్నించిన విలేకరులపై
కేసులు పెట్టించి రౌడీ షీట్లు ఓపెన్ చేయించిన ఘనత మీదే. మీడియా సమావేశంలో మాజీ మంత్రి జూపల్లి అనుచరులంట ఒక వార్త చూస్తున్నాం. పత్రికలపై కామెంట్ చేసే సంస్కారం మాకు లేదు. ఎమ్మెల్యే కొల్లాపూర్కు సంబంధించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 100 కోట్ల పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ అంశాన్ని జూపల్లి అనుచరులు గురువారం కొల్లాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై కొల్లాపూర్ ఎమ్మెల్యే కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గత ఏడాది అసత్య ఆరోపణలు చేశారని జూపల్లి చేశారని చెప్పారు. జూపల్లి బ్యాంకులను ముంచారని, భూములను కబ్జా చేశారని, తన మిత్రుని చంపారని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మరి ఏం చేసినావు, మరి అప్పటి నుంచి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అంత చేస్తే మరి నువ్వు ప్రశ్నించాలి కదా. అప్పుడు ఈ ఇద్దరు జూపల్లితోటి కానీ ఈ బీరం హర్షవర్ధన్ రెడ్డి వల్ల కానీ నిజంగా సామాన్య ప్రజలకి ఏమైనా న్యాయం జరుగుతుందా? వీళ్ళ యొక్క ఆధిపత్యం కోసం, వీళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే ఒకరి మీద ఒకరిని వీళ్ళు దాడి చేసుకుంటారు, ఆరోపణలు చేసుకుంటారు, ప్రజలని తప్పుదో పట్టిస్తారు. ఓటర్ మహాశైలారా, ప్రజలారా, ఈ దొంగలు కాకుండా నిజాయితీ పనులను మీరు తీసుకురండి. అబ్సల్యూట్లీ. అది అట్లా ఉంటే రేరా చైర్మన్ ను కలిసిన అమీన్పూర్ సాహితీ బాధితులు 1200 నుంచి 1500 మంది రోడ్డున పడ్డారు, న్యాయం చేయాలంటూ అడ్వకేట్ తో కలిసి రేరా కొత్త చైర్మన్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేత. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సాహితీ సర్వాణి ఎలైట్ ప్రాజెక్టుకు చెందిన కస్టమర్ ప్రతినిధులు ప్రాజెక్టు ఎండి భూదాడి లక్ష్మీనారాయణపై చర్య తీసుకోవాలని, మరియు వినియోగదారులకు సత్వర న్యాయం చేయాలని టిఎస్ రేరా కొత్త చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణను సంప్రదించారు. హైకోర్టు న్యాయవాది కృష్ణ కాంత్ పోతిరెడ్డి బాధితుల తరఫున మాట్లాడుతూ యూపీ రేరా గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సంపద లివియా హౌసింగ్ ప్రాజెక్టు మాదిరిగానే థర్డ్ పార్టీ కాంట్రాక్టర్కి ఇచ్చి ఎలా అయితే ఆ ప్రాజెక్టును పూర్తి చేశారో అదే మాదిరిగా ఈ ప్రాజెక్టుని కూడా పూర్తి చేసి ఒక ఆదర్శవంతమైన ఆలోచన కనబరచాలని కోరారు. అందుకు రేరా చైర్మన్ ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారు, మరియు ప్రాజెక్టు ఎండీకి వ్యతిరేకంగా త్వరగా చర్య కోసం ప్రాజెక్టు కోసం పూర్తి వివరాలు సమర్పించాలని వినియోగదారులకు కోరారు. సమావేశంలో కస్టమర్ ప్రతినిధులు మురళి రాయసం, గణేష్ సిద్ధ, రత్న రఘునందన్, శభానా గాయత్రి, హైకోర్టు న్యాయవాది కృష్ణారెడ్డి, పోతిరెడ్డి ఇది అన్న నార్మల్గా పాల్గొన్నారు. ఇక్కడ అమీన్పూర్ ఉంటుంది, అమీన్పూర్ దగ్గర ఇష్యూ. వాళ్ళు పాపం ఒక్కొక్కరు అపార్ట్మెంట్స్ 10 టవర్స్ అని, 23 ఎకరాలలో 10 టవర్స్ అని పెట్టేసి సాయితోడు వాళ్ళని ముంచిండు. మొత్తం ఐటీ ఎంప్లాయీసే ఉంటారు ఎక్కువ. 30 నుంచి 60 లక్షల రూపాయలు కట్టిండు ఆల్రెడీ అడ్వాన్స్గా. 3 BHK మాకు ఇంకా హైటెక్ సిటీ అయినా గచ్చిపోలేనా, 13-14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మ్యాక్స్ 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము బాగుంటాం కదా, మా పిల్లల భవిష్యత్తు ఉంటుందని ఒక్కొక్కరు పిఎఫ్లు తీసి లోన్లు పెట్టుకొని ఇచ్చిండ్రు. మా స్టూడియోకి కూడా వచ్చిండే, నేను రీసెంట్లీ చేసిన వాళ్ళది ఇంటర్వ్యూ కూడా. 1700 మంది బాధితులను ముంచిన రేరా పర్మిషన్లు లేవు, మన్ను లేవు, మశానం లేదు. ఇంతమందిని ముంచినా కూడా ఈ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కానీ చీమ కుట్టినట్టు అయితే లేదు. ఎందుకు కాదన్నా, ఎందుకు కాదు వాళ్ళకు, నేను అడుగుతున్నా కదా ఎందుకు కాదంటే, ఈ ముంచిన దాంట్లో వాటాదారులు వాళ్ళే కదా. ఫినెక్స్ అన్న కోణంలో వస్తుంది, ఫినెక్స్ కూడా కేటీఆర్ వాటాదారులు వాళ్ళే కదా. వాళ్ళ వాటాదారులు, వాళ్ళ దోస్తుల వాటాదారులు, వాళ్ళ చుట్టాలు, మోచే చుట్టాలు అంతా వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళని తీగలాగితే డొంక బయట పడ్డట్టుగా. పిల్లల ఉసురు తాగదన్న, చిన్న చిన్న పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్ అయి ఉండి ఒక పెట్టుబడి పెడితే 4 రూపాయలు వస్తాయని కొందరు, అరే మనకు సొంత ఇల్లు లేదు, మన సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుందాం హైదరాబాద్లో అని కొందరు. మొన్న వస్తే బాధ అనిపించింది అన్న, నలుగురు వచ్చిండ్రు స్టూడియోలో, ఆత్మహత్యలు చేసుకొని కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు. నలుగురే 20 లక్షలు కట్టేసిండ్రు అయిపోయా. అట్లా 1700 మందిని ముంచిండాడు సంస్థోడు. అయినా దర్జాగా వాళ్ళు ఇప్పుడు కోరుకునేది ఏం లేదు, ప్రాజెక్టు పోతే పోనీ, ప్రాజెక్ట్ అన్న పూర్తి చేయండి, మా డబ్బులు అన్న తిరిగి ఇవ్వండి అంటే అతి లేదు, గతి లేదు, ఏది లేదు. ఈ ప్రభుత్వానికి అది కనిపించదన్నా, ఈ ప్రభుత్వానికి ఏం కనిపించేది? ఆయన కేటీఆర్ నాటిన చెట్టు బర్త్డే పార్టీ చేసి అవి కనబడతాయి. ఇంత ముంచింది కేసీఆర్ నాటిన చెట్టు, దానికి బర్త్డే పార్టీ ఇస్తాడు. మరి ఈ బాధితులని, చచ్చిపోయిన బాధితులని,
పోతిరెడ్డి మనోడే ఆయన పూర్తి స్థాయిలో దీనికోసం కేటాయించి ఏదేమైనా మంచిదే అన్న దీన్ని మాత్రం ఒక రూపం తీసుకొస్తా బాధితులకు న్యాయం జరిగే వరకు నేను కొట్లాడతా అని చెప్పేసి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడ మొత్తం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములన్నీ బీఆర్ఎస్ నాయకుల చేతిలో ఉన్నాయి. పట్టదారుల భూములు కూడా కబ్జాలు చేసుకొని వీళ్ళ చేతిలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ దందా వీళ్ళదే, లిక్కర్ దందా వీళ్ళదే, ఉస్కే దందా వీళ్ళదే, ప్రతి దందా వీళ్ళదన్న. వీళ్ళ దందా 4 కోట్ల ప్రజలు, ఇవాళ తెలంగాణ 4 కోట్ల ప్రజలు బందీలయ్యారు, గడీలకు బందీలయ్యారు. ఎవరి భవిష్యత్తు ఒక్కొక్క తలకాయ మీద 170 నుంచి 200 లక్షల రూపాయలు అప్పు ఉన్నది. మొన్న మాట్లాడతాడు ఇంటర్వ్యూలో కేటీఆర్, ఎందుకు ఉండకూడదు పాలసీ చేయాలా అంటాడు. ఏవో నీ మీద అప్పు ఉందా? ఎవరు కట్టాలి అప్పు? నువ్వు రేపు దిగిపోయినాక ఎవరు కట్టాలి? నువ్వు మళ్ళీ ట్యాక్సులు పెంచుతావు, మళ్ళీ బస్సు ఛార్జీలు పెంచుతావు, పప్పు ఉప్పు నూనె ధరలు కొనేటట్టు లేవు. ఇవాళ ఇవాళ సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. జీతాలు పెంచిన ఎవరైనా పెంచలేదు. మరి నీకేం పోతుంది? నువ్వు రేపు ఓడినా ఒకటే గెలిచిన ఒకటే. మీ తాత ముద్ద రేపు 20 తంతలు సరిపోయే ఆస్తులన్నీ సంపాదించుకున్నారు మీరు. ఏ ఘోరం! ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాలి. నాగర్ కర్నూలు డిఇఓ గోవిందరాజు లాంటి ఒక వార్త చూస్తున్నాం. ఏం నమ్మకాలు చేస్తారు? ఎక్కడ డిఇఓలు ఉన్నారు? 33 జిల్లాలు ఉంటే 7 డిఇఓలు ఏందిరా నాయన? ప్రభుత్వానికి కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? శరం అనిపిస్తలేదా? వీళ్ళంతా బంగారు భవిష్యత్తు, పిల్లల బంగారు భవిష్యత్తును సత్యనాశనం చేస్తున్నారు. చివరిగా అన్న, చెన్నూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అసలు బల్కా సుమన్ను ఎదిరించే నాయకుడు లేడా? 100కి 100% బల్కా సుమన్ని రేపు ఓడగొట్టేది సంజయ్ కుమార్ మాత్రమే ఓడగొడతారు. ఇవాళ ముందుగా మీకు చెప్పి పెడుతున్నా, ఇవాళ రోజుకొక్కరు పూటకొక్కరు కొత్త కొత్త నాయకుడు వస్తున్నాడు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, సంతోషమే, పోటీ చేయండి. పైసలు ఉన్నాయి, మినిమం ఇప్పుడు ఎమ్మెల్యే అంటే 100 కోట్లు ఉండాలి. బల్కా సుమన్ నెంబర్ ఆఫ్ సంపాదించండి. బల్కా సుమన్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నా దగ్గర నా ప్రజలు ఉన్నారు. నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈ 5 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల నుంచి నేను ఎలాంటి సేవలు చేసినా, ఎవరికి అందుబాటులో ఉన్నా, ఎవరి కోసం పోరాటం చేసినా అనేది బాగా తెలుసు. మిగతా పార్టీ నుంచి ఇప్పుడు వస్తారు నాయకులు, వస్తారు వాళ్ళు మొన్నటిదాకా ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడ సేవలు చేశారు? కేవలం రాజకీయం కోసమే సేవలు చేస్తారు, ఓట్ల కోసమే సేవలు చేస్తారు. అట్లాంటి నాయకులకు రేపు రానున్న రోజుల్లో చెన్నూరులో నిజంగా అతిగతి ఉండదు. బాలక సుమన్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టి నేను ఈ వేదిక సాక్షి ఏమంటానంటే, నాకు మొన్న సమాచారం ఉంది, బాలక సుమన్ అక్కడ పోటీ చేయడట. బాస్, బాలక సుమన్ నువ్వు అక్కడే పోటీ చేయాలి, నిన్ను మేమే ఓడగొట్టాలి, అప్పుడే నాకు తృప్తి. ధర్మపురికి పోతాడా? ఏంది ధర్మపురికి పోతాడో, మరి ఇప్పుడు బెల్లంపల్లికి పోతాడో తెలియలేని పరిస్థితి ఉంది. మళ్ళీ లేపంటే మరి కంటోన్మెంట్ కూడా అంటారు, మరి ఇది ఎక్కడ ఈ పరిస్థితి మాకు తెలియదు. కనుక నేను ఏమంటానంటే, కొత్త కొత్తగా కొత్త పుచ్చగాళ్ళ లెక్క సంచులు పట్టుకొని వచ్చే ఈ రోజుకొక్క ఎమ్మెల్యే పదవి కోసం వచ్చే నాయకులకు చమరగీతం పాడాలి. ప్రజలారా, ఇది కేవలం చెన్నూరుకే కాదు, రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ మారాలి. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి, పార్టీలు కాదు ముఖ్యం, మంచి చదువుకున్న వాళ్ళని, మంచి వ్యక్తులను మీరు ఎన్నుకుంటే మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉండదు. అది కాకుండా ఈ బీసీఎస్సీ అనేది ఏదైతే మాట్లాడుతున్నారో, ఒక చిన్న మెసేజ్ మీ ద్వారా ఇస్తా. 2 సార్లు దళిత ఎమ్మెల్యేగా గెలిచిన ఏ ఎమ్మెల్యేనైనా సరే ఆయన ఓసీ కేటగిరీలు వేయాలి. ఇలా వివేకు, ఈ వివేకు ఉన్నాడు కదా, 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఈయన ఎందుకు అక్కడ పోటీ చేయాలి? వివేక్, నేనే అడుగుతున్నా, నువ్వెందుకు మా దగ్గర పోటీ చేయాలి? నీకు తిండికి లేదా? ఈ బాలక సుమన్ మా దగ్గర ఇప్పుడు ఎందుకు పోటీ చేయాలి? తీసేయాలి. ఇట్లా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన రాజ్యాంగంలో మార్పు తీసుకురావాలి. ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా జనరల్ కేటగిరీలో పరిగణించాలని చెప్పి. బీసీలందరూ జనరల్ లోనే ఉన్నారన్న? లేదన్న, నేను అంటే గెలిచిన ఎమ్మెల్యేలు, 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి జనరల్ కేటగిరీ తీసుకోవాలి. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తిగా నేను చదువుకున్న వ్యక్తులకు క్యూ న్యూస్ ద్వారా మీరు కూడా ఈ యొక్క ప్రచారాన్ని చేస్తే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే ప్రజల కోసం, మరి ఎక్కడైతే ఆపదలు ఉంటే వాళ్ళ కోసం కొట్లాడే ఛానల్ మీది కనుక, మల్లన్న ద్వారా మీకు కూడా ఈ మెసేజ్ పంపాలని చెప్పి కోరుకుంటున్నా. చివరిగా లాస్ట్ లో అన్న, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? చెన్నూరు నియోజక ప్రజలకు నా చేతులు వచ్చి నమస్కారం చేసి ఒకటే మాట్లాడుతున్నా,
డబ్బు సంచులతో ఇప్పుడొచ్చే నాయకులని మీరు బొంద పెట్టాలి వాళ్ళని తీసుకోవద్దు బాలక సుమన్ని ఖచ్చితంగా ఈసారి మనం అందరం కలిసి ఇంటికి పంపాలి నన్ను ఒక్కసారి అవకాశం ఇచ్చండి కార్మిక బిడ్డగా పేద బిడ్డగా ఆ ప్రాంత బిడ్డగా ఇక్కడ పుట్టిన బిడ్డగా నాకు మంచి అవకాశం ఇస్తే నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తుని ఇస్తా మా అక్కలకు మంచి భవిష్యత్తుని ఇస్తా ఆ ప్రాంతంలో కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేసే పోరాటం నా నుంచే చేస్తానని చెప్పి కీ న్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇది ఇప్పటివరకు ఉన్న వార్తా విశేషాలు మిత్రులారా చూస్తూనే ఉన్నారు।